చేస్తే మనకి ఆన్ అయిపోతుంది, అంటే రిబన్ అనేది మనకి అన్హైడ్ అయిపోతుంది. ఈ రిబన్ అంటాం, ఈ రిబన్ లో ప్రతి ట్యాబ్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేటి విధంగా మనకి అవుపిస్తూ ఉంటాయి. సేమ్ మనకి ఇంతకుముందు వర్డ్ లో మాత్రమే ఇక్కడ కూడా. కాబట్టి ఇది రిబన్. తర్వాత ఇక్కడ ఒక మనకి బాక్స్ కనబడుతుంది, ఇది అడ్రస్ బాక్స్. అంటే మనకి అడ్రస్ అంటే షెల్ యొక్క అడ్రస్. సపోజ్ ఈ షెల్ ఎక్కడ ఉంది, J9. ఈ J9 షెల్ యొక్క అడ్రస్ ని ఇక్కడ వస్తుంది అని అట్లా మనం దీంట్లో మార్చినా కూడా మనకి ఇక్కడ కర్సర్ అక్కడ వెళ్ళిపోతుంటుంది. చూడండి, జనరల్ గా సపోజ్ నేను G5 అని కొట్టిన అనుకోండి, G6 అని ఎంటర్ కొట్టేసిన అనుకోండి, అట్లా కర్సర్ ఆ షెల్ కి మనకు చేరుతుంది అని అట్లా. ఈ అడ్రస్ బాక్స్ లో ఇది షెల్ అడ్రస్ ని మనకి సూచిస్తూ ఉంటుంది, షెల్ అడ్రస్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇది ఫార్ములా బార్ అంటాం. ఇక్కడ మనకి ఫార్ములాస్ ఫంక్షన్స్ మనకు దీని లోపల ఎక్కువగా మనం ఎక్సెల్ లోపల చేస్తుంటాం కాబట్టి ఈ ఫార్ములాస్ అనేది ఇక్కడ అగుపిస్తుంటాయి. ఈ ఫార్ములా బార్ అంటాం. టెక్స్ట్ కూడా మనం టైప్ చేసినటువంటి టెక్స్ట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అని అట్లా, టెక్స్ట్ కూడా కనిపిస్తుంటది. దీన్ని మనం ఫార్ములా బార్ అంటాం. ఎస్, ఫార్ములా బార్ అంటాం. ఈ ఫార్ములా బార్ లోపల మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఈ ABCDEF ఇక్కడ షెల్ అంటాం సార్. ఇది షెల్ మనకి షెల్ యొక్క ఏమంటుంది, ఏబిసిలు అంటే నేమ్. ఈ ఏ అనేది ఈ షెల్ యొక్క నేమ్ అంటాం. అంటే దీని షెల్ యొక్క ఏ షెల్ ఏ కాలం బి కాలం కాలం హెడ్డింగ్స్ అంటాం. ABCDEF GH IJ KL ఇవన్నీ కూడా కాలం హెడ్డింగ్స్ అంటాం. ఇట్లా చాలా ఉంటాయి మనకి, ఒక్కొక్క వర్షన్ లో ఇంకొక్కొక్క విధంగా ఉంటాయి. జస్ట్ మనము ట్యాబ్ కంట్రోల్ మనకి లెఫ్ట్ యారో కొట్టేసిన అనుకోండి లాస్ట్ వచ్చేస్తుంది, కంట్రోల్ డౌన్ యారో కొట్టాం అనుకోండి లాస్ట్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కంట్రోల్ అప్ కంట్రోల్ లెఫ్ట్ కొట్టేస్తే మళ్ళీ ఫస్ట్ కు వచ్చేస్తాం. కంట్రోల్ తర్వాత లెఫ్ట్ యారో కొడితే రైట్ యారో కొడితే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది మొత్తం లాస్ట్ కి. తర్వాత కంట్రోల్ డౌన్ కొట్టేస్తే మనం మొత్తం లాస్ట్ కి ఎన్ని రూల్స్ ఉన్నాయో వచ్చేస్తాయి అన్నట్టు. ఇది ఇవి కాలమ్స్, ABCD అనేటివి కాలమ్స్. మనము దీనిపైన క్లిక్ చేసినట్లయితే కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇట్లా క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ చేసేస్తే మనకు ఈ మొత్తం కాలమ్స్ అనేటివి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 అనేటివి ఇవి రో హెడ్డింగ్స్ అంటాం. ఇవి ఈ 1, 2, 3, 4 సో ఆన్ ఇవి మనకి చాలా ఉంటాయి. 1 lakh అబోవ్ కూడా ఉంటాయి కొన్ని, ఇప్పుడు కొత్త దాంట్లో వచ్చినటువంటి దాంట్లో కూడా. కాబట్టి ఇవి రో హెడ్డింగ్స్ అంటాం. 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ అట్లా ఉంటాయి, రో హెడ్డింగ్స్ అంటాం. ఈ కాలం హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్. నెక్స్ట్ వీటిని అన్నింటిని షెల్స్ అంటాం. షెల్ ఈ మనకి వర్క్షీట్ లో ఉన్నటువంటి షెల్, ఈ షెల్స్ అంటుంటాం. షెల్ యొక్క అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటది. ఇది మనకి రో కాలం షెల్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ బార్స్ ఉంటాయి. స్క్రోల్ బార్స్ ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటుంది. ఇక్కడ రెండు స్క్రోల్ బార్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్క్రోల్ బార్స్, 2 types ఆఫ్ స్క్రోల్ బార్స్ అనేటి ఉంటాయి. ఒకటి హారిజెంటల్, ఒకటి వర్టికల్. మనము వర్టికల్ మనకు రొటేట్ చేయడానికి వర్టికల్ స్క్రోల్ బార్ అంటే ఇట్లా వర్టికల్ గా రొటేట్ అవుతుంటది. ఇదేమో హారిజెంటల్ రొటేట్, ఇట్లా హారిజెంటల్ రొటేట్ అవుతుంటది. అదేవిధంగా మనకి ఈ వర్క్ బుక్ లోపల ఇక్కడ చూడండి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఇట్లా మనం ఇట్లా క్లిక్ చేస్తే ఇంకొక షీట్ వస్తుంది, ఇట్లా క్లిక్ చేస్తే ఇంకొక షీట్ వస్తుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ షీట్స్ మనం దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. కాబట్టి ఈ విధంగా దీంట్లో ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ
సర్ సౌండ్ ఆగింది సార్ మల్లికాన్ సార్ మల్లికాన్ సార్ మ్యూట్ అయింది మీది రైట్ ఓకే సార్ కంటిన్యూ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇక్కడ ఈ కాలమ్స్ షీట్స్ షీట్స్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు సార్ ఈ క్రియేట్ చేసుకున్నాక కింద ఇక్కడ మనకి ఇక్కడ జూమ్ బార్ అనేది ఉంటది జూమ్ చేసుకోవడానికి అవకాశం మనకి ఇక్కడ పెద్దగా మనకి అపియర్ అపియరెన్స్ అనేది పెద్దగా అవడానికి పెద్దగా లేదా చిన్నగా అవడానికి చిన్నగా ఈ విధంగా మనము జూమ్ ద్వారా జూమ్ స్క్రోలింగ్ ద్వారా చూసుకోవచ్చు షీట్ లోపల అంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా పేపర్ సైజ్ ఏ మారదు అంటే మనకి జూమ్ లో కనబడుతుంటది అంటే జూమ్ లో మనకి అగుపిస్తా ఉంటది తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది జస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఉంటదండి ఇక్కడ ఫైల్ నేమ్ ఉంటది ఇక్కడ పైన ఇది ఫైల్ మెనూ అంటాము ఈ ఫైల్ మెనూ లోపల మనకి ఈ ఫైల్ యొక్క నేమ్ అనేది మనం ఏ ఫైల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ ఇక్కడ మినిమైజ్ మాక్సిమైజ్ ఇది మినిమైజ్ ఇది కూడా మినిమైజ్ తర్వాత ఇది కొంత మనం చిన్న మిడిల్ సైజ్ లో చూసుకోవచ్చు ఇది ఓన్లీ మనం క్లోజ్ చేయడానికి ఉపయోగించుకునేటటువంటి ఇది బటన్స్ అనేవి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి ఈ విధంగా మనకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఇది ఇక్కడ ఫైల్ నేమ్ ఉంటుంది మూవింగ్ అరౌండ్ ది వర్క్ బుక్ అంటే మూవింగ్ చేయడానికి స్క్రోల్ బార్స్ అనేవి యూజ్ చేస్తాము సెలెక్ట్ రేంజ్ అంటే ఇక్కడ ఇది ఒక షెల్ అంటాము దీన్ని మనము ఈ విధంగా తీసుకుంటే దీన్ని రేంజ్ అంటాం ఈ విధంగా రేంజ్ అనేది ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు షీట్ లోపల ఈ విధంగా రేంజ్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు రేంజ్ అంటాం దీన్ని ఈ సిమ్ తర్వాత సెలెక్ట్ రేంజ్ సేవింగ్ వర్క్ బుక్ ఫార్మాట్స్ అంటే మనం సేవ్ చేయడం సింపుల్ గా ఇక్కడ కొత్త అంటే మనకి కొత్త వెర్షన్ లో ఉంటే ఇక్కడ ఫైల్ అని ఉంటది ఇది ఓల్డ్ వెర్షన్ కాబట్టి దీంట్లో ఇక్కడ మనకి ఈ విధమైనటువంటి ఉంది దీంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ సేవ్ సేవ్ మీన్స్ సేవ్ కు సేవ్ యాజ్ కు తేడా సేవ్ అంటే సింపుల్ గా మనకు ఉన్నటువంటి వర్క్ బుక్ సేవ్ అయిపోతుంది సేవ్ యాజ్ ఫార్మాట్ల లోపల నెక్స్ట్ కొత్త కొత్త వర్షన్ లోపల ఓపెన్ కావాలంటే ఇక్కడ 97 2003 ఈ విధంగా వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సేవ్ చేసుకునేటటువంటి విధానం ఈ విధంగా మనకి ఈ చిన్న చిన్న అంటే ఇక్కడ అప్లికే అంటే ఈ ట్యాబ్స్ రిబ్బన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ షీట్కి వెళ్దాం సార్ నెక్స్ట్ షీట్ సార్ ఎడిటింగ్ డేటా అయితే మనకు ఒక షెల్ లోపల ఒక డేటాను మనం ఎంట్రీ చేసినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ టీచర్ అని ఇట్లా ఎంట్రీ చేసినాం అనుకోండి మనం ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్లయితే దీన్ని ఎడిట్ చేయాలనుకోండి డబుల్ క్లిక్ చేయాలి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఓకే ఇది ఆల్రెడీ కరెక్ట్ కాబట్టి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కర్సర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు ఎడిట్ చేయాలి ఈ విధంగా ఎడిట్ అనేది మనం ఈ టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ షెల్ లోపల ఎడిట్ చేయాలనుకోండి ఆ విధమైనటువంటి మనం డబుల్ క్లిక్ చేయాలి లేదా F2 కీని మనం ప్రెస్ చేస్తే కూడా డైరెక్ట్ గా మనం ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది లేదు ఇక్కడ పోయి మనం దీంట్ లోపల కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టెక్స్ట్ కనబడుతుందని చెప్పినా కదా ఇక్కడ ఫంక్షన్ మనకి ఫంక్షనల్ మెనూ లోపల అంటే ఫార్ములా బార్ లోపల అవుపిస్తుంటది ఇక్కడ కూడా క్లిక్ చేసినా కూడా మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓవర్ రైటింగ్ అంటే ఇప్పుడు ఈ షెల్ లో మనకి ఇది అవసరం లేదు స్టూడెంట్ అవసరం మనం రైట్ గా డైరెక్ట్ గా మనము ఓవర్ రైటింగ్ చేసుకుంటే ఈ మనం చేసినటువంటి టెక్స్ట్ అనేది ఆగుపిస్తుంది ఇది మనకి షెల్ లోపల ఏ షెల్ అనుకో ఏ షెల్ లో అయినా సరే ఈ విధంగా మనం ఓవర్ రైటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడిటింగ్ ఫార్ములా ఫంక్షన్స్ ఇది సేమ్ ఎడిటింగ్ ఫార్ములాస్ ఫంక్షన్స్ కూడా ఈ విధంగానే ఎడిట్ చేస్తుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫార్ములాకి ఫంక్షన్ కి తేడా ఏంటి అనేది ఇప్పుడు 10 20 30 40 ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి ఇది మొత్తం టోటల్ గా సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉన్నటువంటి
ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఇక్కడ మనకి సమ్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక టోటల్ 10 20 30 40 50 60 70 యొక్క టోటల్ వచ్చేస్తది చూడండి ఇక్కడ దీని ఫార్ములా ఇక్కడ చూడండి సమ్ k1 టు k2 k7 సారీ k1 k1 టు k7 సమ్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఫార్ములా ఫార్ములా ఇది మనకి ఏమంటాం ఫంక్షన్ అంటాం ఇది మనకు తొందరగా వచ్చేస్తది అంటే అన్ని ఫంక్షన్స్ మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోపల ఇన్బిల్ట్ ఉండవు కొన్ని మాత్రమే ఉంటాయి కొన్ని మనం డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు ఇదే ఫంక్షన్ ని మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం ఏ ఫార్ములానైనా తయారు చేయాలంటే ఫస్ట్ ఇస్ ఈక్వల్ టు తో స్టార్ట్ చేయాలి ఇస్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సెల్ 1 నెక్స్ట్ సెల్ 2 సారీ నెక్స్ట్ ప్లస్ ప్లస్ కేసవన్ ఎంటర్ చూడండి ఇక్కడ కూడా 280 వచ్చింది ఇక్కడ కూడా 280 నే ఉంది సో ఇట్ ఇస్ ఫార్ములా ఇట్ ఇస్ ఫంక్షన్ ఇది ఫంక్షన్ అంటాం ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటది మనకి మైక్రోసాఫ్ట్ లోపల కాబట్టి ఇది మనకి క్విక్ అన్నట్ల తొందరగా చేసుకోవడానికి సమ్ చేసుకోవడానికి మనం ఇది ఆటో సమ్ అని ఉంటుంది కదండి ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి టోటల్ ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి మొత్తం షెల్స్ లో ఉన్నటువంటి సమ్ వచ్చేస్తుంది టోటల్ వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఏం చేసినా మనం క్రియేట్ చేసుకున్నాం ఏ లిమిటెడ్ సెల్స్ అంటే ఈ సెల్స్ అనేది మనం యాడ్ చేసినాం మళ్ళీ దీన్ని కూడా ఈ ఫార్ములాని కూడా మనం ఎడిట్ చేసుకోవాలనుకోండి డబుల్ క్లిక్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఫార్ములాని ఎడిట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ ఫార్ములా అనేది మనకి ఇక్కడ అగుపిస్తుంది దీన్ని మనము ప్లస్ ఎంత 20 ఎంటర్ అని అనుకోండి చూడండి 300 అయిపోయింది 20ని యాడ్ చేసిన 280కి 300 అయిపోయింది అట్లా ఇక్కడ ఫార్మ్ ఇది ఫంక్షన్ ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫంక్షన్ ని కూడా ఎడిట్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ చేసేస్తే మనము ప్లస్ ట్వంటీ ఎంటర్ చేసిన అనుకోండి 300 ఇట్లా ఫంక్షన్స్ అనేటివి తర్వాత ఫార్ములాస్ అనేటివి మనకి ఈ విధంగా వర్క్ చేస్తూ ఉంటాయి ఫంక్షన్స్ ఫార్ములాస్ అనేటివి ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటాయి వీటిని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ యూజింగ్ అంటూ యూ రీటూ సేమ్ ఇంతకుముందు మనం దాంట్లో వర్డ్ లో నేర్చుకున్నట్లే ఇక్కడ కూడా అండు రీడు అని అంటారు కంట్రోల్ జెడ్ మీన్స్ అండు కంట్రోల్ జెడ్ చేస్తే అండు అవుతుంది కంట్రోల్ వై చేస్తే రీడు అవుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ కూడా అండు ఇంతకుముందు 20 యాడ్ చేసినాం మరి రీడు అంటే 300 వచ్చేసింది ఈ విధంగా మనకి కంట్రోల్ ఈ కీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని ఈ విధంగా అంటే బ్యాక్ వెళ్ళవచ్చు లేదా మళ్ళీ ఫ్రంట్ రావచ్చు అన్నట్ల ఈ విధంగా వీటిని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ గో టు అనేది ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం గో టు మీన్స్ కంట్రోల్ హెచ్ కొట్టేస్తే ఒక డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది ఇట్లా కంట్రోల్ హెచ్ కొట్టేస్తే డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది కంట్రోల్ జీ కొట్టితే కూడా మనకి డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది గో టు స్పెషల్ అన్నట్లు అయితే ఈ గో టు దీని నుంచి మనకు ఉపయోగపడేది ఏంటంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే అడ్రస్ షెల్ అడ్రస్ బాక్స్ ఎట్లయితుందో ఇది కూడా ఆ విధంగా మనకి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ A10 అని అనుకోండి A10కి వెళ్ళిపోయింది ఇది మన యొక్క కర్సర్ బాక్స్ అనేది
అంటే ఈ షెల్ ని సెలెక్ట్ చేసింది మన కర్సర్ కాబట్టి ఈ విధంగా గో టు అనేది కూడా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది గో టు అనేది మన ఎటు ఏ బాక్స్ లో ఏ షెల్ కోవాలంటే ఆ షెల్ ని మనం దీని ద్వారా గో టు ద్వారా అనే ఆప్షన్ ద్వారా వంపొచ్చు మనకి షార్ట్ కట్ ఏందంటే కంట్రోల్ జి కొడితే మనకి డైలాగ్ బాక్స్ వచ్చేస్తది దీనికి షార్ట్ కట్ తర్వాత లేదు ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దీని నుంచి మనం ఈ గో టు ని సెలెక్ట్ చేసుకుంటే కూడా డైలాగ్ బాక్స్ వచ్చేస్తది ఆ డైలాగ్ బాక్స్ లో మనం మనం ఈ విధంగా ఏ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్ కి వెళ్ళిపోతుంది అన్నట్లు ఈ డైలాగ్ బాక్స్ ద్వారా నెక్స్ట్ ఇంకోటి దీంట్లో గో టు స్పెషల్ కంట్రోల్ హెచ్ లేదా గో టు స్పెషల్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ హెచ్ ఆర్ గో టు స్పెషల్ అనే దానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైండ్ ఇంకొకటి ఏముంటుందంటే ఫైండ్ అనేది కూడా వస్తుంటది ఫైండ్ కంట్రోల్ ఎఫ్ చేస్తే ఓన్లీ ఫైండ్ అంటే మనం ఇక్కడ వై అనే లెటర్ పెట్టినాం అనుకోండి వై అనే లెటర్ ఎక్కడెక్కడ ఉందో మనకి ఫైండ్ ఆల్ అంటే ఎక్కడెక్కడ ఉందో నెక్స్ట్ 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 ఇట్లా కొట్టేస్తుంటే వై ఎక్కడ ఉంటే ఆ సెల్కి మనకి ఈ కర్సర్ అనేది వెళ్తుంటాం ఇది ఫైండ్ కంట్రోల్ ఎఫ్ ఓపెన్ అవుతుంది కంట్రోల్ ఎఫ్ మనం క్లిక్ చేసినట్లయితే కంట్రోల్ ఎఫ్ అనేది టైప్ చేసినట్లయితే కంట్రోల్ ఎఫ్ తీసుకున్నట్లయితే మనకి ఈ బాక్స్ వచ్చేస్తుంది డైలాగ్ బాక్స్ అదేవిధంగా రీప్లేస్ కొరకి గో టు స్పెషల్ ద్వారా మనం ఇక్కడ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ కంట్రోల్ హెచ్ ఓకే కంట్రోల్ హెచ్ అంటే ఫైండ్ రీప్లేస్ రెండు వచ్చేస్తాయి మనకి సపోజ్ ఈ వై అనే లెటర్ లోపల మనం సపోజ్ ఇంకోది ఏదన్నా హెచ్ అనే లెటర్ పెట్టేసినాం అనుకోండి ఆ హెచ్ అని పెట్టేస్తే ఇక్కడ వై ఎక్కడెక్కడ ఉంటే అక్కడ హెచ్ వచ్చేస్తుంటుంది ఇక్కడ రీప్లేస్ ఆల్ అంటే చూడండి ఇక్కడ వై పోయి అన్ని ఇళ్లలో హెచ్ వచ్చేసింది అట్లే మొత్తం టెక్స్ట్ ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మరి ఈ ఆప్షన్ అనేది దీని ద్వారా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వీటి ఈ ఆప్షన్స్ ద్వారా ఈ మనం ఈ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఎడిటింగ్ డేటా అనేది మనకి ఈ ఎక్సెల్ షీట్ లో ఈ విధమైనటువంటి ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్ అంటే ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్ మీన్స్ ఇక్కడ ఫాంట్ అలైన్మెంట్ నెంబర్ తర్వాత స్టైల్ సెల్స్ ఎడిటింగ్ అనేది ఇంతకుముందు ఇదంతా ఎడిటింగ్ కిందకి వస్తుంది ఎడిటింగ్ లో మనం చూసినాం నెక్స్ట్ ఇప్పుడు ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్ లోపల ముఖ్యంగా వచ్చేది ఫాంట్ అలైన్మెంట్ అండ్ నెంబర్ ఇక్కడ ఫాంట్ చూడండి ఇక్కడ ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇంతకుముందు మనం ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే డిక్రీజ్ అవుతా ఉంటుంది లేదు మనం ఫాంట్ సైజ్ని ఇక్కడ దీని ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు ఇది ఫాంట్ సైజ్ అనేది బోల్డ్ మనకు తెలుసు నిన్న వరల్డ్లో చేసినట్టు ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ ఇక్కడ బోల్డ్ బిగ్ క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ ఇక్కడ బోల్డ్ ఉంది కదా బోల్డ్ దగ్గర ఎట్టేసి మనం బోల్డ్ లేదా కంట్రోల్ బి యూజ్ చేసినప్పుడు కూడా ఇది బోల్డ్లో వచ్చేస్తుంది కంట్రోల్ బిని మనం షార్ట్ కట్ కీని యూజ్ చేసినా కూడా బోల్డ్గా మారిపోతుంది లేదు మనకు బోల్డ్ అవసరం లేదనుకుంటే మనం దాన్ని మళ్ళీ క్లిక్ చేసేస్తే బోల్డ్ అనేది వెళ్ళిపోతుంది ఇటాలిక్ సేమ్ ఇక్కడ కూడా ఇటాలిక్ ఈ విధంగా ఇటాలిక్ మీద ఐ మీద క్లిక్ చేస్తే ఇటాలిక్ వచ్చేస్తుంది లేదా కంట్రోల్ ఐ మనం టైప్ చేసినట్లయితే కంట్రోల్ ఐ యూజ్ చేసినట్లయితే కూడా ఇటాలిక్ లోనికి మారిపోతుంది నెక్స్ట్ అండర్లైన్ కూడా సేమ్ ఇక్కడ అండర్లైన్ ఈజ్ ఆల్సో సేమ్ మళ్ళీ అండర్లైన్ క్లిక్ చేసేస్తే వెళ్ళిపోతుంది ఈ విధంగా నెక్స్ట్ ఫాంట్ ఈ ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు ఫాంట్ మనకి చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి మనకి మనం సాధారణంగా మనం కొన్ని 4 రకాల ఫాంట్స్ చూస్తాం కానీ మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్
లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు మన అన్ని రకాల ఫాంట్స్ ని డెవలప్ చేసిండు. ఈ అన్ని ఫాంట్స్ ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మనకు క్యాలిబ్రే అనేది డిఫాల్ట్ గా వస్తుంటది. క్యాలిబ్రే అనేది డిఫాల్ట్ గా ఉంటది. మనకు ఇంకా మంచి మంచి లెటర్స్ లేదా ఇంకా మనకు ఏవి ఇష్టం అనిపిస్తే ఆ లెటర్స్ లోనికి మార్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం. పాయింట్ వన్, పాయింట్ టూ, ఇట్లా పాయింట్ వన్ క్యాలిబ్రీ, పాయింట్ టూ, పాయింట్ టూ, పాయింట్ త్రీ, ఈ విధంగా మనం పాయింట్ ని చేంజ్ చేసుకొని మనం చక్కగా మన షీట్ ని అందంగా రూపొందించుకోవచ్చు. అట్లా పాయింట్ టూ, పాయింట్ త్రీ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనకు ఫాంట్ లోపలనే ఈ రెండు రకాలు ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఈ షెల్ని ఫిల్ అప్ చేస్తుంది కలర్. సపోజ్ మనం ఎన్ని షెల్లు ఇట్లా సెలెక్ట్ చేసి దీన్ని మనం ఇక్కడ ఇట్లా ఇక్కడ ఉంది చూడండి కలర్ మనం ఫిల్అప్ చేస్తే ఫిల్ కలర్ ఫిల్ చేస్తుంది అన్నట్టు. మనకి కలర్ అవసరం లేదనుకోండి మళ్ళీ ఇక్కడ క్లియర్ నో నో ఫిల్ అనేవి మనం క్లిక్ చేసేస్తే అది అంతా వెళ్ళిపోతుంది. ఇది కలర్ ఫిల్ చేయడానికి మనం ఈ కమాండ్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఉన్న కమాండ్ ని కలర్ ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఫాంట్ కలర్, ఫాంట్ కలర్ ని చేంజ్ చేయాలనుకోండి. ఫాంట్ కలర్ ని చేంజ్ చేయాలంటే ఈ ఇక్కడ ఏ కింద ఉంది చూడండి ఇట్లా ఫాంట్ కలర్, మనకి ఏ విధంగా ఫాంట్ కలర్ ని విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలిస్తే ఆ కలర్ ని మనం ఇట్లా ఫాంట్ కలర్ ని విధంగా చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫాంట్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది చూడండి. బ్లాక్ ఆర్ డిఫరెంట్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇట్లా మనకి కలర్ ఫాంట్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫాంట్ కి సంబంధించినటువంటిది. డిక్రీజ్, ఇంక్రీజ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్. అలైన్మెంట్ అనేది ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది. టేబుల్స్ తయారు చేసే లోపల మనకు అలైన్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. టేబుల్ తయారు చేసే దాని లోపల అయితే టెక్స్ట్ అలైన్మెంట్ అనేది మనకి షెల్ లోపల ఏ విధంగా ఉండాలి, టెక్స్ట్ అలైన్మెంట్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ అలైన్మెంట్ అనేది ఇక్కడ చూడండి. అలైన్మెంట్ లోపల ముఖ్యంగా అలైన్మెంట్ లోపల చూడండి ఇక్కడ టెక్స్ట్, టెక్స్ట్ అనేది ఇక్కడ ఒకటి వచ్చింది. చాలా మిడిల్లో ఉంది మనకి. ఇది బాటమ్ టాప్ లో కావాలనుకోండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే టాప్ వస్తుంది. ఇది ఇది బాటమ్, ఇది మిడిల్లో ఉండాలనుకుంటే ఇది క్లిక్ చేయాలి. లేదు లెఫ్ట్ రైట్ ఉంది అనుకోండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది, ఇది క్లిక్ చేసాం అనుకోండి మిడిల్లో ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఈ షెల్లో ఈ ఫాంట్ ని అడ్జస్ట్ చేయడానికి మనకు ఈ ఫాంట్ అలైన్మెంట్ లోపల ఇవి ఉపయోగిస్తుంటాం, ఈ కీస్ ఉపయోగిస్తుంటాం. జనరల్ గా ఈ కీస్ అనేది మనకు ఉపయోగపడతా ఉంటాయి అలైన్మెంట్. రైట్, నెక్స్ట్ అలైన్మెంట్ తర్వాత మనకి నంబర్స్. అంటే ఇక్కడ మెర్జ్ సెల్, ఇక్కడ చూడండి ఇది ఈ కొన్ని సెల్స్ ని కలిపి ఇక్కడ మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని సెల్స్? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ రోస్ తర్వాత టూ కాలమ్స్, ఇవన్నీ మెర్జ్ అయిపోయినాయి. ఫైవ్ రోస్ టూ కాలమ్స్ ఎట్లా చేయాలంటే ఇక్కడ మనకి జస్ట్ ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది మెర్జ్ అండ్ సెంటర్, మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రెండు సెల్ సెలెక్ట్ చేసినాను అనుకోండి, ఈ మెర్జ్ చేసేసాను అనుకోండి, ఇది ఒక సెల్ అయిపోతుంది. ఈ రెండు సెల్ని మెర్జ్ చేసేసింది కాబట్టి మళ్ళీ అన్మెర్జ్ చేయాలనుకోండి ఈ విధంగా చేసేయచ్చు. ఇప్పుడు ఇది కూడా అంతే, అన్మెర్జ్ చేసిన అనుకోండి ఇట్లా వచ్చేస్తుంది. మెర్జ్ చేసేసాం అనుకోండి ఇట్లా మనకి ఇంత అవసరం, మనకు కావాల్సినటువంటి సెల్ అనేది పెద్ద కావాల్సిన ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం సెలెక్ట్ చేసుకొని ఇట్లా మెర్జ్ అన్మెర్జ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అలైన్మెంట్ లో ముఖ్యంగా నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ 10, 20, 30, 40 తీసుకున్నాం. ఈ 20, 30, 40 అనేది ఇక్కడ నెంబర్స్ ని మనం ఇక్కడ ఉన్నాయి డిఫాల్ట్ గా. ఈ నెంబర్స్ ని మనము నెంబర్స్ డెసిమల్ సిస్టమ్ లో రాయాలనుకోండి ఇట్లా ఇక్కడ పెంచుకుంటే మనకి డెసిమల్స్ ఫామ్ లో వచ్చేస్తుంది ఈ విధంగా. తర్వాత డెసిమల్స్ తగ్గించాలనుకోండి లేకుండా చేయాలంటే ఇక్కడ మనకి ఈ రెండు కీస్ అనేది ఈ కమాండ్స్ అనేటివి ఉపయోగపడతా ఉంటాయి. ఈ రెండు కమాండ్స్ అనేటివి ఉపయోగపడతా ఉంటాయి ఈ నెంబర్స్ లోపల, అలైన్మెంట్ లోపల మనకి ఇవన్నీ వచ్చేసినాయి కదా. అదేవిధంగా ఇక్కడ నెంబర్ లోపల కూడా మనకి నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫాల్ట్ గా 10, 20 అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ వస్తుంటాయి, హోల్ నెంబర్స్ వస్తుంటాయి. మనకి డెసిమల్ నెంబర్స్ కావాలన్నప్పుడు ఈ కీస్ ను ఉపయోగించవచ్చు డైరెక్ట్ గా, తొందరగా మనకి రావాలంటే షార్ట్ కట్ గా ఒక విధంగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు.
డెసిమల్స్ వచ్చేస్తాయి మనకి ఎన్ని డెసిమల్స్ కావాలంటే అన్ని డెసిమల్స్ వచ్చేస్తాయి అదే విధంగా ఈ ఈ నంబర్ ని మనం లాంగ్ కట్ ఫామ్ లో రైట్ క్లిక్ చేసిస్తే ఫాంట్ ఫార్మాట్ సెల్స్ అని వస్తాయి ఈ ఫార్మాట్ సెల్స్ ని క్లిక్ చేస్తే కూడా ఇక్కడ నంబర్ నంబర్ కరెన్సీ అకౌంటింగ్ డేట్ టైం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి కమాండ్స్ అన్నట్లా ఈ ఫాంట్ ఫాంట్ లోపల ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది అలైన్మెంట్ లోపల ఈ విధంగా వచ్చేస్తుంది బోర్డర్స్ ఇవన్నీ ఉంటాయి దీని లోపల అంటే ఇది లాంగ్ కట్ అన్నట్లా మనం టెక్స్ట్ ని ఎన్ని ఏ యాంగిల్ లో మనం ఈ బాక్స్ లో రాయాలంటే ఆ యాంగిల్ ఇక్కడ మనం సెట్ చేసుకుంటే మనకి అట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఇది మనకి హారిజంటల్ హారిజంటల్ గా ఉంది మనకి వర్టికల్ గా కావాలనుకోండి ఇక్కడ మనం 90 కొట్టేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం వర్టికల్ కావాలనుకోండి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇప్పుడు మనకి దీని 90 డిగ్రీస్ లో ఉండాలనుకోండి ఇక్కడ 90 డిగ్రీస్ మనం టైప్ చేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇంకా టెక్స్ట్ అనేది కూడా ఈ విధంగా వెళ్ళిపోతుంది ఈ ఈ ఫార్ములాకి వచ్చేస్తుంది మనకి కావాలి అవసరం లేదనుకున్నట్లయితే అన్డూ చేసేస్తుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా మనకి అలాంటి ఈ అలైన్మెంట్ లో కూడా ఉంటుంది అన్నట్లు ఇట్లా చేసేసుకుంటే టెక్స్ట్ అనేది ఈ విధంగా మారిపోతుంది డైరెక్ట్ గా షార్ట్ కట్ అన్నట్లు షార్ట్ కట్ లోపల ఈ విధంగా అలైన్మెంట్ లోపల ఈ విధంగా తీసుకోవచ్చు ఎట్లా టర్న్ చేసుకోవాలంటే అట్లా టర్న్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా 45 డిగ్రీస్ లో కూడా టర్న్ చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఇట్లా మనకి లెటర్ ని అంటే టెక్స్ట్ ని టెక్స్ట్ ని ఏ టెక్స్ట్ అయినా సరే మనము ఆ టెక్స్ట్ ని మనం ఈ విధంగా ఇక్కడ అవకాశం అనేది అంటే ఏ విధంగా ఏ యాంగిల్ లో మనం ఉంచుకోవాలంటే ఆ యాంగిల్ లో ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ టెక్స్ట్ అలైన్మెంట్ కి సంబంధించినటువంటి కమాండ్స్ తర్వాత డేట్ చూడండి డేట్ అనేది ఇక్కడ హ్యాష్ హ్యాష్ వచ్చింది హ్యాష్ ఎందుకు వచ్చింది అంటే ఇది ఇక్కడ ఉన్న సెల్ కంటే ఎక్కువ సైజ్ ఉంది అని అంటాం కాబట్టి ఇది కొద్దిగా పెంచేస్తే మనకు అగుపిస్తుంది ఇక్కడ డైరెక్ట్ గా ఈ విధంగా అగుపిస్తాం ఈ డేట్ కూడా అంతే ఈ డేట్ ఫార్మాట్ అనేది ఉంటుంది ఫార్మాట్ సెల్స్ లోపలనే ఈ డేట్ కూడా ఉంటుంది నెంబర్ డేట్ డేట్ అనేది ఏ విధంగా ఉండాలి డేట్ అనేది జనరల్ గా మనకి డిడిఎంఎం వైవై వైవై ఆ ఫామ్ లో ఉంటుంది లేదు మనకి మంత్ ఎంఎం డిడి తర్వాత వైవైవై ఆ ఫామ్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్లా అంటే ఇన్ని విధాలుగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనం ఈ డేట్ ఇవన్నీ కూడా మనకి ఏ డేట్ అనేది ఏ ఫార్మాట్ లో కావాలిస్తే ఆ ఫార్మాట్ లో పెట్టుకోవడానికి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మనం కస్టమైజ్ గా కూడా మనం చేసుకోవచ్చు సరే చాలా ఉంటాయి కాబట్టి చాలా ఫార్మాట్ ల రూపంలో ఉంటుంది కాబట్టి ఏ ఫార్మాట్ కావాలిస్తే ఆ ఫార్మాట్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ డేట్ అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు రైట్ ఇక్కడ నెక్స్ట్ కరెన్సీ కరెన్సీ ఉంది ఇక్కడ కరెన్సీ ఇక్కడ ఏంటంటే రూపీస్ రూపీస్ అని ఉన్నాయి ఇక్కడ మనకి డైరెక్ట్ నెంబర్ నెంబర్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ ని రూపీస్ లోనికి చేంజ్ చేసుకోవాలనుకోండి రూపీస్ లోనికి చేంజ్ చేసుకోవాలనుకోండి ఫార్మాట్ సెల్స్ పోయి కరెన్సీని సెలెక్ట్ చేయాలి కరెన్సీని సెలెక్ట్ చేసుకొని ఈ కరెన్సీ లోపల ఇక్కడ రూపీస్ ఇన్ని ఇక్కడ ఉంటుంది రకరకాల అంటే డాలర్స్ తర్వాత యూరోస్ అనేవి చాలా రకాల ఉంటాయి మనకు కావాల్సింది రూపీస్ కాబట్టి ఇక్కడ ఇండియన్ రూపీస్ అని ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా కొత్త ఫార్మ్ కొత్త అప్డేటెడ్ వర్షన్ లోపల మనకి సైన్ ఉంది కదా రూపీస్ కి ఒక గుర్తు ఉంది కదా ఆ గుర్తు వచ్చేస్తుంటది మనకి ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి దీంట్లో రూపీస్ ఉండి ఉంటుంది రూపీస్ ఇండియన్ రూపీస్ అని వస్తుంది మనకు అది సెలెక్ట్ చేసుకుంటే రూపీస్ వచ్చేస్తుంది ఇండియన్ రూపీస్ అని ఇక్కడ మనకి కనబడుతుంటది అది మనం క్లిక్ చేసినట్లయితే
रूपीस వచ్చేసాయి ఇది ఓకే ఇచ్చినాం అనుకోండి అన్ని రూపీస్ వచ్చేస్తాయి మనము ఇవన్నీ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు రూపీస్ లో మనకి ఈ విధంగా మారిపోతారన్నమాట ఈ విధంగా దీని రూపీస్ అనేది మనము కరెన్సీ అనేది ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు మనం మిస్టోక అదే విధంగా ర్యాట్ టెస్ట్ ఇది ఒక అతి ముఖ్యమైనది ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద టీచర్ అన్నది ఈ నేమ్ ఆఫ్ ద టీచర్ అనేది ఒకటే షెల్ లోపల రావాలనుకోండి name of the teacher ee name of the teacher anedi ee fixed shell lopala okate shell lopala raavalanukondi ee rap test use chestam rap test upayinchukoni ikkada center chesukoste manaku center lo vachestar anadi ఈ విధంగా మనకి ర్యాప్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంటది ర్యాప్ టెస్ట్ ఈ విధంగా యూజ్ చేస్తా ఉంటాం ర్యాప్ టెస్ట్ అనేది పాయింట్ అలైన్మెంట్ నెంబర్ ఇవి మనకి ఈ ఈ షీట్ లో ఉన్నటువంటి ఈ మనకి కమాండ్స్ ని ఈ విధంగా ఉపయోగించుకోవాలో మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ షీట్ కి వెళ్దాం ఇక్కడ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ వాట్ కెన్ గో ఇన్ ఎస్ఎల్ అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఉంది ఇక్కడ టెక్స్ట్ ఉంది అనుకోండి మనం ఎప్పుడైనా ఒక షెల్ లో టెక్స్ట్ ని టైప్ చేసినాం అనుకోండి ఆ టెక్స్ట్ అనేది మనకి ఎడమ వైపు వస్తుంటది టెక్స్ట్ అనేది టెక్స్ట్ అనేది ఇట్లా ఎడమ వైపు టెక్స్ట్ అనేది ఎడమ వైపు వచ్చేస్తుంటది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనేది స్కూల్ అనేది కూడా అంతే ఎడమ వైపు వచ్చేస్తా ఉంటది ఇట్లా టెక్స్ట్ అనేది ఎడమ వైపు వచ్చేస్తుంటది రైట్ తర్వాత నెక్స్ట్ నంబర్ అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది ఏ నంబర్ అయినా టైప్ చేయండి నంబర్ అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది 17 29 ఏది వచ్చేస్తుంది నంబర్ చూడండి మనకు డిఫాల్ట్ గా ఈ విధంగా వచ్చేస్తుంది వీటిని మనం మధ్యలో చేసుకోవచ్చు ఎటువైపైనా చేసుకోవచ్చు ఆ కమాండ్స్ యూజ్ చేసుకొని కానీ డిఫాల్ట్ గా మాత్రం ఒక టెక్స్ట్ ని టైప్ చేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది తర్వాత నంబర్ ని టైప్ చేసినప్పుడు అది ఏమొస్తుంది అంటే రైట్ సైడ్ వస్తుంటది బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అవి ఉన్నాయి అనుకోండి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు టిఆర్యు ఈ ట్రూ కొట్టేసినాం అనుకోండి మధ్యలో వచ్చేస్తుంట ట్రూ ఆర్ ఫాల్స్ ఏమైనా సరే ఇక్కడ ఫాల్స్ ఇవి టైప్ చేసినాం అనుకోండి మనకి మధ్యలో వచ్చేస్తుంటది ఇవి డిఫాల్ట్ గా వచ్చేస్తుంటాయి ఇక్కడ ఇది ఇక్కడ ఎర్రర్ ఫార్ములా అంటాం ఏదైనా ఫార్ములా ఎర్రర్ కొట్టినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1/0 కొట్టినాం ఇది ఎర్రర్ ఫార్ములా ఇది మనకి సారీ డేట్ సెలెక్ట్ అయింది డేట్ సెలెక్ట్ అయింది కాబట్టి ఆ విధంగా వచ్చేస్తుంది అది నంబర్ సెలెక్ట్ చేస్తుంటే మనకి ఎర్రర్ ఫార్ములా ఏదైనా ఫార్ములా ఎర్రర్ కొట్టేస్తే ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేస్తుంది మనకి ఎర్రర్ ఫార్ములా అనేది ఈ విధంగా మనకి అగుపిస్తూ ఉంటుంది అన్నట్లు రైట్ నెక్స్ట్ ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి 85 65 ఇక్కడ మాక్సిమం స్కోర్ ఇక్కడ వీళ్ళ నేమ్స్ ఇక్కడ మార్క్స్ వచ్చేసినాయి అయితే ఇక్కడ మాక్సిమం స్కోర్ 85 65 75 85 ఇట్లా వచ్చింది దాని పర్సంటేజ్ లో రావాలంటే మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది దీంట్లో చూడండి ఫార్ములా ఏదుంది అంటే ఇక్కడ ఫార్ములా కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకు ఇప్పుడు ఫార్ములా ఈ విధంగా లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డిలీట్ చేసేద్దాం ఫార్ములా ఫస్ట్ ఇస్ ఈక్వల్ అనేది మనం ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి డివైడెడ్ బై 100 ఎంటర్ చూడండి ఇక్కడ
ఏమొచ్చింది एटी फाइव डिवाइडेड बाय हंड्रेड अंटे एटी फाइव पर्सेंट एटी फाइव सर वन मिनट सर शंकर सर शंकर सर ओवर टू शंकर सर शंकर सर लेडा अब्दुल सर हाँ सर चेप्पंडी हेलो सर शंकर सर को चेप्पंडी सर कुछ निमिषाल वेरे इक्कड़ मनकु पवर कट अयिपोयिंदि कंटिन्यू चेस्ता सर एदो मध्यलो टापिक अदि चेप्तानाडु कदा इंट्रोड्यूस चेयमनंडि नेनु अंतलोपु इदि सेट चेसुकुंटा ओके ओके सर ओके सर इदि कंटिन्यू चेस्ता सर नेनु शंकर सर दि अयिपोयिनाक सर ओके ओके सर इकड़ा सर ఇక్కడ 85% ఇప్పుడు ఈ షెల్ కి సంబంధించి రావాలనుకోండి మనకి ఇక్కడ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఇస్ ఈక్వల్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత ఈ ఈ షెల్ ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డివైడెడ్ బై 100 సెలెక్ట్ చేస్తే ఎంటర్ చేస్తే మనకి 65% వస్తుంది అట్లా ఇట్లా డ్రాగ్ తీసుకుంటే టోటల్ ఆ విధంగా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏమైంది చూడండి 75 న దగ్గర 88% వచ్చింది ఇక్కడ 131% వచ్చింది ఇది రాంగ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎందుకు రాంగ్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఫార్ములా చూసుకున్నట్లయితే ఏ ఇక్కడ ఏం B7/B5 వచ్చేసింది B7 ఇట్ ఇస్ B5 అంటే ఇది ఈ రెండింటిని మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మిస్టేక్ అయినది ఇట రాకుండా ఫిక్స్ గా 100 ఏ ఉండాలనుకోండి ఇక్కడ ఒక మనం దీన్ని యూస్ చేయాలన్నమాట ఇక్కడ 100 గానే ఉండాలంటే ఈ రకమైన ఫార్ములా యూస్ చేయాలి ఏముంది చూడండి b4 డివైడెడ్ బై ఇక్కడ డాలర్ డాలర్ b డాలర్ 3 డాలర్ b డాలర్ 3 వెళ్తే మనకు ఆ b3 బాక్స్ అనేది ఫిక్స్ ఉంటదన్నట్ల ఆ b3 బాక్స్ చేంజ్ కాదన్నట్ల ఎందుకంటే 100 కే కదా మనం పర్సంటేజ్ లెక్కించేది కాబట్టి పర్సంటేజ్ లెక్కించాలంటే మనకి ఈ ఈ ఈ బాక్స్ ఫిక్స్ ఉండాలన్నట్ల ఈ షెల్ అనేది ఫిక్స్ ఉండాలి ఫిక్స్ ఉండాలి అంటే మనం ఏం వాడాలి ఇక్కడ డాలర్స్ వాడాలన్నట్ల డాలర్ బి డాలర్ 3 ఈ విధంగా యూస్ చేసినాం అనుకోండి అప్పుడు మనకి ఇప్పుడు దీని డ్రాగ్ చేసిన అనుకోండి మనకు పర్సంటేజ్ అన్ని ఈక్వల్ గా వచ్చేస్తాయి అంటే 85 85 45 45% 25 25% ఈ విధంగా మనకి ఒకే నంబర్ తో ఒకే బాక్స్ తో మనకి ఇక్కడ డివైడ్ చేయాలన్నప్పుడు ఈ విధమైనటువంటి మనం ఫార్ములాని యూస్ చేయాల్సి ఉంటుంది ఇది డైరెక్ట్ గా కూడా వస్తది F4 కీని మనం B3 పెట్టి F4 కీని క్లిక్ చేసాం అనుకోండి ఈ ఈ డాలర్ ఫార్ములా వచ్చేస్తది ఈ డాలర్ B డాలర్ 3 అనేది వచ్చేస్తది కంప్లీట్ గా మనం ఇక్కడ కర్సర్ పెట్టేసి F4 కీని క్లిక్ చేసినా కూడా వచ్చేస్తది లేదు అంటే మనం సాధారణంగా ఇక్కడ డాలర్ కి కొన్ని వర్షన్లలో వస్తలేదు నా దాంట్లో కూడా వస్తలేదు అది F4 కీని డైరెక్ట్ గా మనం క్లిక్ చేసినట్లయితే ఈ డాలర్ ఫార్మాట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి అదే విధంగా మనకి మార్క్స్ మనకి స్కోర్డ్ మార్క్స్ అంటే మాక్సిమం మార్క్స్ స్కోర్డ్ మార్క్స్ పర్సంటేజ్ ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి ఈ ABCD EFG అనే వాళ్ళు స్టూడెంట్స్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకున్నా ఇక్కడ మాక్సిమం మార్క్స్ 10 10 కి 5 వచ్చింది పర్సంటేజ్ ఎంత 50% మనము ఇది ఈ ఈ ఫార్ములాని ఎట్లా క్రియేట్ చేయాలంటే చూడండి జస్ట్ మీకు క్లిక్ చేస్తే ఫార్ములా కనబడుతుంది ఏం చేసినా చూడండి ఇస్ ఈక్వల్ ఏ ఫార్ములాని మనం రాయాలన్నా ఫస్ట్ ఇస్ ఈక్వల్ టు ని ఎంటర్ చేయాలి ఆ షెల్ లోపల ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు K4 షెల్ ని సెలెక్ట్ చేసుకున్నా డివైడెడ్ బై J4 ఇంటూ డివైడెడ్ బై J4 పర్సంటేజ్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తది అన్నమాట ఈ విధంగా పర్సంటేజ్ దీన్ని డ్రాగ్ చేసేసిన అంతే ఇప్పుడు ఉన్నదాన్ని ఇక్కడ తీసేస్తది చూడండి సింపుల్ గా ఆ ఫార్ములా ఇట్లా డ్రాగ్ చేసేస్తే మనకి ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది చూడండి ఈ ఫార్ములా ఉంది కదా ఈ ఫార్ములా ఇట్లా డ్రాగ్ చేసేస్తే ఈ అన్నిటికీ వర్తిస్తుంది ఈ మిగతా రిమైనింగ్ షెల్స్ అన్నిటికీ వర్తిస్తుంది ఒక మన షెల్ లోపల డ్రాగ్ చేసేసి ఇట్లా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనకి రౌండెడ్ వాల్యూస్ కావాలి ఇప్పుడు ఏమైంది ఇక్కడ పాయింట్ వచ్చేసింది రౌండెడ్ వాల్యూ కావాలనుకోండి ఇది క్లిక్ చేసుకుంటే అయిపోతుంది
రౌండెడ్ వాల్యూస్ రావాలనుకోండి వీటిపైన వచ్చినటువంటి పైన ఇట్లా క్లిక్ చేసుకుంటే కొన్ని ఉంటే మనకి ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ కీని ఉపయోగించుకోవచ్చు ఈజీగా మనము దీన్ని ఈ కీని ఉపయోగించి మనం రౌండెడ్ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు అట్లా కాదు మనకి అట్లా కానప్పుడు మనకి ఈ ఫార్ములాలో కూడా రౌండ్ అనేది తీసుకుంటే అయిపోతుంది ఇక్కడ ఫార్ములా లోపల ఈ ఫార్ములా ఉంది కదా దీని లోపల ఈజ్ ఈక్వల్ టు కంటే ముందు రౌండ్ ROUND రౌండ్ క్లిక్ చేసి బ్రాకెట్స్ చేసినా కూడా మనకి ఇది వచ్చేస్తాయి కామా పెట్టి జీరో పెట్టాలి ఇది కంపల్సరీ రౌండ్ కావాలన్నప్పుడు పెట్టి ఎంటర్ చేసేస్తే కూడా మనకి రౌండెడ్ వాల్యూస్ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఫార్ములా చేంజ్ చేసినాం కదా రౌండ్ అని చేసినాం కదా ఈ రౌండ్ ఈ రౌండెడ్ వాల్యూస్ మనము ఈ విధంగా డ్రాగ్ చేసేస్తే అన్ని రౌండ్ వచ్చేస్తుంది మనకి పర్సెంటేజ్ కూడా రౌండ్ రౌండెడ్ వాల్యూస్ లో వచ్చేసింది 50, 75, 75, 60, 53, 60, 70, 67 ఈ విధంగా మనం ఇది మనకు చాలా ఉపయోగపడుతుంటది పిల్లలు మనకి స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని మనం ఎక్కడో చూసేసుకుంటుంటాము మనకు సిస్టమ్ ఉంటే మాత్రం ఇట్లా ఈజీగా మనము అవిటికి వాటంతకు అవే వచ్చేస్తుంటాయి ఇంకా గ్రేడ్స్ కూడా వస్తాయి అవి ముందు మనకి నెక్స్ట్ షీట్ లో వస్తుంది అది కౌంటింగ్ అనేది దాని లోపల వస్తుంది దాంట్లో చూద్దాము ఇక్కడ పర్సంటేజ్ పర్సంటేజ్ మాత్రం మనం ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా అటెండెన్స్ పర్సంటేజ్ కూడా మనం ఈ విధంగానే అటెండెన్స్ పర్సంటేజ్ ని కూడా మనం ఈ విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి అబ్సల్యూట్ రెఫరెన్స్ తర్వాత మిక్స్డ్ రెఫరెన్స్ అంటే చూడండి ఇక్కడ మనకి టేబుల్స్ మ్యాథ్స్ లో అయితే టేబుల్స్ 10 1s are 10, 10 2s are 2, 10 3s are 30 ఇట్లా వచ్చింది ఇట్లా రావడానికి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ షో ఫార్ములాస్ అన్ని మనకి ఇక్కడ ఫార్ములా అనేది ఏ విధంగా వచ్చింది చూడండి SB6 అంటే బి ఫిక్స్ అనట్లా బి ఇక్కడ ఫిక్స్ ఉంటుంది బి కాలం ఫిక్స్ ఉంటుంది మల్టిప్లై చేసేది తర్వాత B6 తోన C5 ని ఇక్కడ మల్టిప్లై చేసినాం చూడండి ఇది B6 ఫిక్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి డాలర్ గుర్తు వచ్చేసింది ఇక్కడ సి ఫిక్స్ ఉండాలి సి అంటే ఫిఫ్త్ కాలం అంటే ఇక్కడ ఫిఫ్త్ రో అనేది ఫిక్స్ ఉండాలి కాబట్టి ఫైవ్ కంటే ముందు డాలర్ వచ్చేసింది ఇక్కడ ఫైవ్ కంటే ముందు డాలర్ వచ్చేసింది ఇక్కడ ఏమో బి అనేది ఫిక్స్ ఉండాలి ఈ బి రో అనే బి కాలం అనేది ఫిక్స్ ఉండాలి కాబట్టి ఈ విధంగా వచ్చేసింది దీన్ని మనం ఈ విధంగా ట్రాక్ చేస్తే మనకి ఈ టేబుల్స్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒక్క నిమిషం షో ఫార్ములాస్ అంటే మనం ఏ షీట్ లోపల ఏ ఫార్ములాస్ అయితే చేసినామో ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనకు అవుపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ షో ఫార్ములా పైన క్లిక్ చేస్తే ఫార్ములాస్ వెళ్ళిపోయి మనకు టేబుల్ వచ్చేస్తాయి ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ టేబుల్ అంటే మనకి మల్టిప్లికేషన్ టేబుల్ తయారు చేసింది ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఇక్కడ మనకు తయారైంది దీని నుంచి మల్టిప్లికేషన్ టేబుల్ ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు అన్నట్లు ఒక్క నిమిషం చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ తయారు చేయాలంటే ఈ విధమైనటువంటి మనం ఫార్ములాని యూజ్ చేయాలి జస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ SC6 అంటే కాలం సి ఫిక్స్ అన్నట్లు ఈ విధమైనటువంటి మనం ఇక్కడ ఫార్ములా లోపల ఈ విధమైనటువంటి కీస్ ని మనం టైప్ చేసినాం అనుకోండి ఇది కాలం సి ఫిక్స్ అవుతుంది ఇక్కడ చూడండి 6 అంటే రో ఫిక్స్ అవుతుంది 6th row ఫిక్స్ ఉంటుంది అన్నట్టు 6th row వచ్చేస్తారు తర్వాత షెల్ C6 ఫిక్స్ ఇక్కడ షెల్ C6 అనేది ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు అంటే ఈ రెండుకి మనము డాలర్స్ పెట్టేసినాం అనుకోండి ఈ మొత్తం ఈ సెల్ అనేది ఫిక్స్ గా ఉంటుంది అన్నట్లు ఆ సెల్ ని మనకి మల్టిప్లై చేయడం లేదా ఆ సెల్ తోనే మల్టిప్లై చేయడం ఆ విధంగా మనకి ఈ టేబుల్స్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు ఇది మిక్స్డ్ రెఫరెన్స్ ఇది మిక్స్డ్ రెఫరెన్స్ ఓకే నెక్స్ట్ షీట్ వెళ్దాం రైట్ ఇప్పుడు టెక్స్ట్ టు కాలం అంటే టెక్స్ట్ టు కాలం అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సీతారాములు అని ఉంది ఇక్కడ రాణి రాజు ఏదో ఇక్కడ బిల్లారంగ ఏదో వాణి రాణి సింగ్ సాంగ్ అని ఉంది వీటిని మనం ఒకటే షెల్ లోపల ఉన్నాయి వీటిని ఇట్లా డిఫరెంట్ షెల్ లోపలికి మార్చాలనుకోండి మనము ఇక్కడ డేటా లోపల టెక్స్ట్ టు కాలం అనేది ఉంటుంది టెక్స్ట్ టు కమాండ్ అనేది ఉంటుంది ఆ టెక్స్ట్ టు కమాండ్కి వెళ్ళాలి
టెక్స్ట్ టు కమాండ్ కిల్తే మనకి ఈ సెపరేట్ చేసుకోవచ్చు అన్నట్ల. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో మనం డౌన్లోడ్ చేసుకున్న షీట్ లోపల సర్నేమ్ తో సహా ఉన్నాయనుకోండి, సర్నేమ్ ని ఒక సెల్ లోనికి సారీ ఒక కాలంలోనికి, తర్వాత నేమ్ ని ఇంకొక కాలంలోనికి మనం దీన్ని మార్చుకోవాలనుకోండి, మనం ఇవన్నీ మళ్ళా తీసేసి టైప్ చేయాలనే ఉంటుంది. కానీ అట్లా కాకుండా మనం టెక్స్ట్ కాలం యూజ్ చేసి ఇక్కడ చూడండి, టెక్స్ట్ కాలం యూజ్ చేస్తే ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లోపల చూడండి డీలిమిటెడ్ అని ఉంటుంది, ఫిక్స్డ్ విత్ అని ఉంటుంది. మనం డీలిమిటెడ్ తీసుకుందాము, తీసుకొని నెక్స్ట్ అని మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది, ఆ రెండింటి మధ్య స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్ అనేది ఈ విధంగా క్లిక్ చేసేసి మనం నెక్స్ట్కి వెళ్తే మనకి ఎక్కడ రావాలి, ఏ బాక్స్లలో రావాలి అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఏ అంటే ఏ షెల్ లోపల రావాలి, ఎక్కడ నుంచి ఏ షెల్లో మనం ఈ నేమ్స్ రావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీ ఫైవ్ని సెలెక్ట్ చేసిన అనుకోండి, బీ ఫైవ్ని సెలెక్ట్ చేసిన అనుకోండి, అప్పుడు ఫినిష్ చేసేసిన అనుకోండి. ఇక్కడ రెండు పేర్లు విడిపోయినా చూడండి, శ్వేత ఇది సీత వేరైంది, రాములు వేరైంది, రాణి రాజు, ఇట్లా మనకి సపరేట్ గా మనకి ఈ విధంగా అనిపిస్తుంది అని అట్లా. ఎక్కడనో ఎవరున్నారు, మిగతా ఎవరున్నారు, ల్యాప్టాప్ ఇవ్వాలి చెప్పు, జర చెప్పు ఫోన్ చేసి తెచ్చుకుంటా. అవును ఇంటి దగ్గరికి ఎవరైనా పంపిస్తుంది నాకు, ఇక్కడ కరెంట్ లేదు, క్లాస్ ఉంది. సార్ శంకర్ సార్ చెప్పండి సార్, వచ్చిందా సార్? జర మీరు అది కంటిన్యూ చేస్తారా సార్? నాది పవర్ కట్ అయింది ఈ రోజు, మళ్ళీ కట్ అయిపోయింది. ఇది నాకు అయినంత వరకు చేయండి, మిగతా నేను చూసుకుంటాను. అదే ఇప్పుడు నేను మళ్ళీ నేను ఎంటర్ అవుతా, ఇంకో ల్యాప్టాప్ ఉంది పక్కన తీసుకొస్తున్నా. ఓకే సార్, అప్పుడు వరకు నేను చెప్తా సార్. అదే అదే ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. మీరు ఇప్పుడు నుంచి అది మీరు ఏదో చెప్తామన్నారంట కదా, అడ్మిషన్ బుక్ గురించి, అది కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఏమనుకో సారీ డిస్టర్బెన్స్. హా సార్ కంటిన్యూ దిస్ సెషన్. ఓవర్ టు స్క్రీన్ షేరింగ్ కలికన్ సార్. ఓకే, ఇది నాది స్క్రీన్ షేరింగ్ సార్ది, ఎక్సెల్ది కొంచెం తేడా ఉంటుంది. వర్షన్ని బట్టి నేను స్టార్టింగ్లోనే చెప్పాను మొన్న, వర్షన్ని బట్టి పైన పేర్లు సేమ్ ఉంటాయి కానీ కొన్ని కొత్త యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఎక్సెల్ 2019 వర్షన్ ఉంది సార్. మనకి ఇప్పుడు ఇన్సర్ట్ గురించి చెప్తున్నా, ఇన్సర్ట్ గురించి చెప్తున్నారు. సరే మనము ఎక్సెల్లో ఏం పేర్లు కొట్టినా ఏం చేసినా కొన్ని చిన్న చిన్నవి బేసిక్ స్టెప్స్ ఉంటాయి, దాన్ని నేర్చుకుంటే మనకు చాలా సులువు ఉంటుంది. ఉదాహరణకి మనకు ప్రింట్ తీయాలనుకోండి ఆ టైంలో కానీ వేరే విషయాలు కానీ, అవి చిన్న చిన్నవి ఉంటాయి చాలా ముఖ్యమైనవి, అవి చెప్పేస్తున్నాను మీకు ఇప్పుడు.
స్క్రీన్ పైన చూడండి జూమ్ చేస్తున్నాను మీ కొరకు ఆ నేను కొన్ని ఇక్కడ పేర్లు రాశాను మనం సీరియల్ నంబర్ కొట్టేది ఉంటుంది చాలా మంది పేర్లు రాసినాం సీరియల్ నంబర్ కొట్టాలి రావడం లేదు అన్నటప్పుడు చాలా సింపుల్ ఉంటుంది ఫస్ట్ మనం 1 2 సీరియల్ వైస్ కొట్టుకోవాలి అక్కడ కింద ఒక డాట్ ఉంది ఆ డాట్ లో ఒక ప్లస్ గుర్తు మన మౌస్ పాయింటర్ అక్కడ తీసుకోపోయిన తర్వాత ఫోర్ హెడెడ్ యారో గాని తర్వాత ప్లస్ ప్లస్ సింబల్ గాని వస్తుంటది ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మనం క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మొత్తం మనం ఎంత వరకు పేర్లు కొట్టినామో అంత వరకు ఆటోమేటిక్ నంబర్లు వచ్చేస్తాయి ఇంకోసారి చూడండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 అండ్ 2 రెండు నంబర్ సీరియల్ నంబర్ కొట్టుకోవాలి తర్వాత రెండు సెలెక్ట్ చేయాలి పైంది కూడా 1 కూడా సెలెక్ట్ ఉండాలి 2 కూడా సెలెక్ట్ ఉండాలి దాని తర్వాత ఇక్కడ కింద వచ్చిన డాట్ కాడ మనకు మౌస్ పాయింటర్ ప్లస్ గుర్తుగా మారిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే అన్నీ మనం ఎన్ని పేర్లు అయితే ఇప్పుడు 20 కొట్టాను మీరు 1000 పేర్లు కొట్టండి 1000 కి ఒకేసారి నంబర్లు వచ్చేస్తాయి 1000 పేర్లు ఉన్న 10000 పేర్లు ఉన్న ఒకేసారి వచ్చేస్తుంది కాదు మాకు నంబర్లు ఇలా అవసరం లేదు ఫస్ట్ 1 ఉండాలి తర్వాత 3 ఉండాలి తర్వాత 5 ఉండాలి ఆడ్ నంబర్ ఉండాలనుకోండి మీరు ఫస్ట్ అలా కొట్టండి కొట్టిన తర్వాత అదే ప్లస్ గుర్తుకి డబుల్ క్లిక్ చేయండి ఆ టైపే వచ్చేస్తుంది చూడండి మొత్తం ఆడ్ నంబర్ వచ్చేస్తుంది లేదా సీరియల్ నంబర్ ఈవెన్ నంబర్సే కావాలి 2 4 6 ఇలా స్టార్టింగ్ లో కొట్టి తర్వాత దాన్ని అదే ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే మొత్తం ఈవెన్ నంబర్ గా మారిపోతాయి ఇలా మనం ఒకటేసారి స్టార్టింగ్ లో చేస్తాము తర్వాత మిగతా పని అయిపోతుంది నెక్స్ట్ ఇన్సర్ట్ లో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పేరు రాశాను ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్కూల్ ఐడి రాశాను అయితే నేను స్కూల్ ఐడి ఇక్కడ వద్దు నేమ్ కన్నా బిఫోర్ స్కూల్ ఐడి తీసుకోవాలనుకున్నాను ఆ టైంలో మనము బి కడ ఇక్కడ మనకు ఒక కాలం రావాలంటే ఇక్కడ కాలం బి కాలం పైన క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ లో ఇన్సర్ట్ కాలం ఉంటుంది ఇక్కడ హోమ్ లో ఉంది హోమ్ లో ఇన్సర్ట్ కాలం ఉంటుంది ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కాలం వచ్చేస్తుంది అయితే ఈ స్కూల్ ఐడి నాకు ఇక్కడ వద్దు కాబట్టి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ ఎక్స్ చేసుకుని ఇక్కడ కంట్రోల్ బి చేసుకుంటే అక్కడ కాలం ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ అవసరం లేదు ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే ఆ కాలం మొత్తం డిలీట్ అయిపోతుంది సరే ఇప్పుడు నేను సెలెక్షన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు సీరియల్ నంబర్ మనము 123 తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇది చూడండి రైట్ సైడ్కి వెళ్ళిపోయింది మొత్తం సెంటర్ లో కావాలంటే ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్ తీసుకుంటాం సార్ చెప్పింటారు మీరు ఇది సెంటర్ అయిపోతుంది ఇలా తీసుకుంటాం తర్వాత మనము దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకున్నాం అయితే ప్రింట్ ప్రివ్యూ ఒక క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉంటుంది మనకు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఇదే ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ ఎవరికైనా కనిపించకుంటే హైడ్ ఉంటుంది పక్కన డౌన్ యారో ఉంది ఆ డౌన్ యారోలో క్లిక్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ ఇక్కడ టిక్ ఉంటేనే మనకి ఇక్కడ క్విక్ యారో టూల్ బార్ లో కనిపిస్తుంది అయితే ఇది ప్రింట్ ప్రింట్ లో చూడండి ఇక్కడ సీరియల్ నంబర్స్ ఉన్నాయి పేర్లు ఉన్నాయి పైన హెడింగ్స్ ఉన్నాయి కానీ కాలమ్స్ రోస్ లైన్స్ అనేటివి రాలే అయితే ఆడ లైన్స్ చూపిస్తుంది కదా సార్ మనకు అంటే ఇక్కడ లైన్స్ చూపిస్తుంది ఇది ఊక మనకు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే కనిపించేటివి ఊహారేఖలు అన్నట్టు మనకు సోషల్లో వస్తుంటది అక్షాంశాలు రేఖాంశాలు వస్తుంటాయి అది ఊహారేఖలు ఎలా ఉంటాయో అలా ఇది ఊహారేఖల కల్లా కనిపిస్తుంటది అయితే దీనికి మనం నిజంగా రోస్ లైన్స్ మొత్తం ఇవ్వాలంటే ఇక్కడ మనం బార్డర్స్ కాను ఆల్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లైన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూలో మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు 2 పేజెస్ అయినాయి మొత్తం రాలే మనకు దీని సెట్టింగ్ కొరకు మనకు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్లోనే లేదా ఫైల్ ఆప్షన్లో కానీ ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్లో కానీ ఇక్కడ పేజ్ సెట్టింగ్ ఉంటుంది మనకు ఇక్కడ చూడండి ఇది లెటర్ సైజ్ ఉంది లెటర్ సైజ్ కాకుండా మనం ఎక్కువ ఇప్పుడు పేజీలు వాడేది A4 సైజ్ పేజ్ A4 తీసుకోవాలి ఇక్కడ తర్వాత ఇక్కడ పోర్ట్రేట్ అంటే నిలువుగా ఉంటుంది మనకు పేజ్ పోర్ట్రేట్ వద్దు మనకు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ తీసుకుంటే ఇక్కడ చూడండి మీ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది సైజ్ మారిపోయింది ఇది పోర్ట్రేట్ ఇది ల్యాండ్స్కేప్ కంటే అడ్డంగా వస్తుంది పేజ్ పోర్ట్రేట్ అంటే నిలువుగా వస్తుంది దీని ప్రకారము
మనము పేజ్ ఏదైతే కావాలో అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పోర్ట్రేట్ తీసుకుంటే పక్కల FA1 ఒకటే వచ్చింది, నా ఇంకా నేను టైప్ చేశాను అది వేరే పేజ్లో పోయింది, నాకు ఇదే పేజ్లో కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, ల్యాండ్స్కేప్ తీసుకొని సెట్టింగ్ చూసుకుంటాం. ఇప్పుడు ల్యాండ్స్కేప్ తీసుకున్నా కూడా పక్కల ఇంకా రెండు కాలమ్స్ పక్కలనే ఉన్నాయి, అది కూడా కావాలి. అయితే మార్జిన్స్ కూడా మనం తక్కువ చేసుకుంటాం, నేరో మార్జిన్ తీసుకుంటాం. మార్జిన్ సైడ్స్లో మార్జిన్ ఎంత అయితే ఎక్కువ ఇడిచిండో ఈ కంప్యూటర్ ఇక్కడ, దాన్ని తగ్గించుకోవడానికి నేరో మార్జిన్ తీసుకుంటే ఇంకా కొన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మొత్తం ఒకటే పేజ్లో వచ్చేసింది, ఇది మొత్తం ఒకటే పేజ్లో మనకు ఇప్పుడు కనిపిస్తుంది. ఇట్లా ఒకటే పేజ్లో మొత్తం తీసుకున్న తర్వాత మనం ఇక్కడ పేర్లు అవన్నీ డీటెయిల్స్ మనం రాసుకుంటాము. సార్ కూడా ఇది FA1 FA2 FA3 టోటల్స్ ఎట్లా చేయాలి కూడా మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. అయితే ఇది నేర్చుకున్న తర్వాత మనకి ఏముంటుందంటే లీస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ లీస్ట్ ఇంత పెద్దగా ఉంటుందంటే మనం వరుసగా ఇట్లా చూసుకుంటా పోవాలనుకునేటప్పుడు మనం ఇక్కడ డౌన్ టాస్క్ బార్ కూడా ఇది బార్ జరుపుకుంటే పేర్లు పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు FA4 మార్క్స్ ఉన్నాయి, FA4 మార్క్స్ నేను 55 వేయాలనుకున్నా, కింద వచ్చిన 65 63 85 96. అయితే 96 మార్కులు ఎవరివి కనిపించడం లేదు, మళ్ళీ పేరు చూడాలంటే మళ్ళీ ఇలా రావాల్సి వస్తుంది. ఇలా రాకుండా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇంకా షార్ట్కట్గా. ఉదాహరణకి నాకు పేరు కనిపించాలి, ఖచ్చితంగా పేరు వరకు ఇక్కడ కనిపించాలి, మిగతాయి అవసరం లేదనుకోండి. మనం ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెల్ అంటే ఇక్కడ రెండవ సెల్ ఉంటుంది, 1 2 3 నెంబర్, ఈ నెంబర్స్ వేరే మనకు ప్రింట్లో రావు, ఇది కూడా ఊహా నెంబర్లే. మనం సీరియల్ నెంబర్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ 1 నెంబర్లో నాకు ఇక్కడ నుంచి కనిపించే అవసరం లేదు అనుకునేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పైన వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ వ్యూలో వచ్చిన తర్వాత ఫ్రీజ్ పేన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్, వ్యూ ట్యాబ్లో ఫ్రీజ్ పేన్. వ్యూ ట్యాబ్లో ఫ్రీజ్ పేన్ వచ్చిన తర్వాత ఇక్కడ మూడు రకాల మనకు లింక్స్ ఉన్నాయి. ఇక్కడ మూడు రకాల్లో మనం ఫస్ట్ వన్ నేను చూసుకుంటాను చూడండి. పైన మనకు క్లిక్ చేసిన తర్వాత ఏ రకంగా ఫ్రీజ్ అవ్వాలో అనేది చూపిస్తుంది. అయితే నేను ఫస్ట్ వన్ తీసుకున్నాను, ఇప్పుడు ఈ ఫ్రీజ్ అయిపోయింది, మనకు చేంజెస్ ఏం కనిపించదు. కానీ మనం అదే ఎప్పుడైతే పేజ్ జరుపుతామో, ఇప్పుడు చూడండి పేర్లు అలాగే ఉన్నాయి, ఫాదర్ పేన్ లోపల అయిపోయింది. ఇక్కడ నా లిస్ట్ ఇంకా పొడుగున్నా కూడా నేను ఇట్లా మార్చుకుని ఎవరిది అనేది చూసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూడండి FA 96 మార్క్స్ ఎవరికి వచ్చినాయి అంటే సునీల్కి వచ్చినాయి. ఇంకా నేను ఎవరికి వేయాలనుకున్నా వాళ్ళకి మార్కులు ఇక్కడ వేయగలుగుతాను. లేదు ఇంకా వాళ్ళ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ చూడాలంటే ఇట్లా జరుపుకొని చూసుకోగలుగుతాం. అంటే పేర్ల కాడే అట్లే ఉంటుంది, అది హైడ్ కాదు, మనకు హైడ్ కాకుండా ఫ్రీజ్ అయిపోయింది. సరే ఈ ఫ్రీజ్ని తీసేయాలనుకుంటే మళ్ళీ సేమ్ అక్కడే కర్సర్ మన సెల్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే మనం ఫస్ట్ చేశామో అక్కడ సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రీజ్లో వచ్చి అన్ఫ్రీజ్ పెయిన్ అనాలి. అంతకుముందు ఫ్రీజ్ ఉండే, ఇప్పుడు అన్ఫ్రీజ్ పెయిన్స్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి పేర్లతో సహా మొత్తం హైడ్ అయిపోతుంది. ఈ రకంగా ఫ్రీజ్ పెయిన్ నేర్చుకుంటే మనము మన పనుల్ని ఎక్సెల్లో ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. వర్డ్లో చెప్పినలాగా నేను దీంట్లో కూడా పై టేబుల్స్, స్మార్ట్ ఆర్ట్స్ ఇటువంటి దీంట్లో కూడా ఉంటాయి, ఫార్ములా నేర్చుకున్నాము. ఇంకోటి ముఖ్యమైన విషయం నేను ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు ఈడ మనకు పేర్లు ఉన్నాయి, దీన్ని నేను సార్ట్ అవుట్ చేయాలనుకున్నాను ఇక్కడ నంబర్లతో సహా మార్కులతో సహా. ఇక్కడ ఇంకో కాలం తీసుకున్నాను మీకు ఈజీగా ఇంకోటి చెప్పాలనుకున్నాను నేను. ఇక్కడ బహుశా మనము మండల్ పేరు తీసుకున్నాం,
ఇలా మనం కొన్ని పేర్లు రాసుకుందాం. ఓకే, ఇక్కడ పేర్లు రాసుకున్నాను. ఇక్కడ పేర్లు రాసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఇది మొత్తం సార్ట్ అవుట్ అవ్వాలి. ఎలా సార్ట్ అవుట్ అవ్వాలంటే, నారాయణపేట మండల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మద్దూరు మండల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ధనవాడ మండల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చూసుకోవాలనుకున్నాను అనుకోండి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, ఈ పైన ఉన్న హెడింగ్కి సెలెక్ట్ చేసుకొని డాటాలో రావాలి. డాటాలో ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మొత్తం మనకు డౌన్ యారోస్ వచ్చినాయి చూడండి. నేను ఇంకోసారి చెప్తున్నాను చూడండి, మనము పైన ఉన్న ట్యాబ్స్లో డాటాలో వస్తాము. ఈ ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ పైన మనం క్లిక్ చేస్తే ప్రతి కాలంలో ఒక డౌన్ యారో కనిపిస్తుంది మనకు. ఆ డౌన్ యారో మనకు ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఇప్పుడు నేను మండల్ కాడ ఉన్న డౌన్ యారోని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ ఉంది, సెలెక్ట్ ఆల్ ఉంది కాబట్టి అన్ని మండలాలు మనకు కనిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు ఉట్కూరు మండల్ మాత్రమే కనిపించాలి, అయితే సెలెక్షన్ తీసేయాలి, ఓన్లీ ఉట్కూరు ఉండాలి. ఆ సెలెక్షన్ తీసేసి ఓన్లీ ఉట్కూరు పెట్టుకొని ఓకే చేసినాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఉట్కూరు మండల్ వాళ్ళ పేర్లతో సహా మొత్తం లిస్టు కనిపిస్తుంది, ఓన్లీ ఉట్కూరు. లేదు నాకు రెండు మండలాలు కావాలి, ఉట్కూరు అండ్ నారాయణపేట్ రెండు క్లిక్ చేస్తే ఆ రెండు మండలాల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కనిపిస్తుంది. లేదు నాకు మొత్తం కావాలి, మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం ఓకే చేస్తాం, అటువంటప్పుడు అన్ని కనిపిస్తాయి. ఇలా ఫిల్టర్ అన్నిటికీ చేయొచ్చు ప్రతిదానికి. ఇక్కడ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నాయి, నాకు అనిల్ పేరు ఉన్న వాళ్ళు మాత్రమే కనిపించాలి అలా అనుకోవచ్చు. లేదా ఇక్కడ మనం మార్కులు వేసి ఉంటాం, 95 మార్కులు ఉన్న వాళ్ళు మాత్రమే కనిపించాలి, 96 మార్కులు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. 96 మార్కులు ఎవరికి వచ్చినాయి వాళ్ళ లిస్ట్ మాత్రమే, అంటే ఒకేసారి సార్టింగ్ చేయడానికి వేల మంది వందల మంది ఉండుకోక మన క్లాస్లో ఆ వాటిని సార్ట్అవుట్ చేసి చూసుకునే అవకాశము మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా చేయడానికి చాలా సులువుగా ఉంటుంది ఫిల్టర్ ఆప్షన్. ఇలాగే కాకుండా ఈ ఫిల్టర్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకు ఫిల్టర్ పక్కనే సార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, సార్ట్. ఆ సార్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకోటి సార్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇంకో డైలాగ్ బాక్స్ వస్తుంది సార్ట్ వార్నింగ్ అనేది. దాన్ని ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి ఒకటి మూడు రకాల ఆప్షన్స్ వచ్చినాయి, కాలమ్ సార్ట్, సార్ట్ ఆన్ దేనికి ఆర్డర్ ఎలా అయ్యాలి. ఇప్పుడు కాలమ్స్ ఏది, స్కూల్ ఐడి మార్చుకోవాలన్నా, నేమ్ మార్చాలన్నా, ఫాదర్దే, మదర్ కాలమా, ఏ కాలం, ఆ కాలం హెడ్డింగ్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే నేను నేమ్స్ కాలం తీసుకున్నా అనుకోండి, నేమ్స్ తీసుకున్న తర్వాత వాల్యూసా, సెల్ కలరా, ఫాంట్ కలరా, మన ఇష్టం, వాల్యూసే ఉందనిద్దాం. తర్వాత ఇక్కడ చూడండి ఏ టు జెడ్ అంటే అసెండింగ్లో మార్చేస్తారు. ఏ టు జెడ్ అంటే పెట్టుకొని మనం ఓకే చేసినాం అనుకోండి, చూడండి అనిల్ ఏ, బాలమురళి బి, బాలరాజ్ బి, సి, అల్ఫాబెటికల్ ఆర్డర్లో మారిపోయింది. సీరియల్ నెంబర్ కావాలంటే మనం తర్వాత మార్చుకోవచ్చు. ఇక్కడ మిగతా అన్ని మొత్తం మార్కులతో సహా మండలాలతో సహా మొత్తం మనకు సార్ట్ అవుట్ అయిపోతుంది. లేదు నాకు ఇంకా మార్చాలనుకున్నారు, మళ్ళీ మీరు సార్ట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సేమ్ నేమ్స్ కాడనే ఇక్కడ వాల్యూ సేమ్, ఇక్కడ డిసైడింగ్ జెడ్ టు ఏ డిసైడింగ్, విజయ్ స్టార్టింగ్ వచ్చేసింది, తర్వాత సురేష్, సునీల్, శ్రీనివాస్, ఈ విధంగా మార్చుకోవచ్చు. మనకు సార్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన ఏ టు జెడ్, జెడ్ టు ఏ, అది కూడా డైరెక్ట్ ఒకేసారి అయిపోతుంది. మీకు ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. ఓకే, కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై గుర్తుపెట్టుకోవాలి మనము. ప్రతిసారి కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై వాడుతుంటాము, అన్డూ చేయడానికి కంట్రోల్ జెడ్, తర్వాత రీడూ చేయడానికి కంట్రోల్ వై షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఈ పేర్లో సైజ్, సెల్ సైజ్ చాలా చిన్నగా ఉంది, నేను హైట్ పెంచుకుంటాను. ఫార్ములాలో రో హైట్ ఉంటుంది, ఆ రో హైట్ 14.4 ఇప్పుడు డిఫాల్ట్గా ఉంది. మనకు ఒకటి 35 సైజ్ కావాలి, 35 చేసుకొని సైజ్ చేసుకుంటే ఇంత హైట్ అయిపోయింది. ఇంత హైట్లో నాకు ప్రింట్ కావాలి. ఇప్పుడు ప్రింట్ కావాలన్నప్పుడు చూడండి ఇక్కడ ఒకటి రెండు పేజీలు చూడండి, 5 పేజీలు వచ్చినాయి నాకు ఇప్పుడు. ఆ 5 పేజీల్లో పైన ఫస్ట్ పేజ్కి హెడ్డింగ్ ఉంది,
రెండో పేజ్ కి హెడ్డింగ్ లేదు అంటే 1 టు 12 వరకు హెడ్డింగ్ వస్తుంది రెండో దానికి హెడ్డింగ్ రాలే నాకు రెండో దానికి కూడా హెడ్డింగ్ కావాలంటే 12 కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు 12 అయింది కదా ఆడ 12 చూపించింది కదా 12 అయిన తర్వాత ఇక్కడ 13 లో హెడ్డింగ్ రావాలి కానీ నేను ప్రతిది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఒక షార్ట్ కట్ ఉంటుంది దీనికి కూడా ఇక్కడ మనం దీని కొరకు పేజ్ లేఅవుట్ లో వస్తాం ప్రింటింగ్ ఆప్షన్ కొరకు మీకు ఇంకోసారి చెప్తున్నాను చూడండి ప్రింటింగ్ ఆప్షన్ కొరకు మనం ప్రింట్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ పేజ్ కి హెడ్డింగ్స్ వస్తున్నాయి రెండో పేజ్ కి హెడ్డింగ్ రావడం లేదు నాకు ప్రతి పేజ్ లో హెడ్డింగ్ రావాలి ప్రింట్ రావాలి నేను పేజ్ కాడ కొట్టను కానీ ప్రింట్ లో మాత్రం ప్రతి పేజ్ కి హెడ్డింగ్ రావాలి ఆ టైప్ లో మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు సీరియల్ నంబర్ స్కూల్ ఐడి నేమ్ ఫాదర్ నేమ్ ఇవి మొత్తం ప్రతి పేజ్ లో రావాలన్నప్పుడు మనం పేజ్ లేఅవుట్ లో వస్తాము పేజ్ లేఅవుట్ లో ప్రింట్ టైటిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింట్ టైటిల్స్ ఆ ప్రింట్ టైటిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రో టు రిపీట్ ఎట్ టాప్ కాలమ్స్ టు రిపీట్ ఎట్ లెఫ్ట్ మన ఇష్టం ఏదంటే అది ఉదాహరణ ఎక్కువ మటుకు మనకు రో టు రిపీటే అవసరం పడుతుంటది ఇక్కడ మనం క్లిక్ చేస్తాం ఇక్కడ పైన క్లిక్ చేసిన తర్వాత అది మన మౌస్ పాయింటర్ మారిపోయింది చూడండి మౌస్ పాయింటర్ నేను ఎక్కడ తీసుకొస్తున్నాను వన్ పైన తీసుకొస్తున్నాను వన్ పైన క్లిక్ చేసిన తర్వాత దీన్ని మనం క్లోజ్ చేస్తాం ఇక్కడ వచ్చేసింది డాలర్ సింబల్ తో వన్ అండ్ వన్ అని దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఓకే ఓకే అనాలి క్లోజ్ చేసిన తర్వాత ఓకే అనాలి ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూలో పోయాను నేను ఒకటో పేజ్లో సీరియల్ నంబర్ స్కూల్ ఐడి నేమ్ ఫాదర్ నేమ్ ఉన్నాయి ఇప్పుడు చూడండి రెండో పేజ్లో కూడా ఉన్నాయి రెండో పేజ్లో కూడా స్కూల్ సీరియల్ నంబర్ స్కూల్ ఐడి నేమ్ ఫాదర్ మొత్తం ప్రతి పేజ్ ఎన్ని పేజీలు ఉన్నా అన్ని పేజీలకి హెడ్డింగ్ ఆప్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ మనం మాత్రం ఇక్కడ పైన ఒకటేసారి హెడ్డింగ్ ఇచ్చింటాము ప్రింట్ తీసుకునేటప్పుడు ఇది చాలా అవసరం పడుతుంది కాబట్టి దీన్ని గమనించాలి అందరూ ఒకసారి చూసుకోండి ప్రింట్ టైటిల్స్ ప్రింట్ టైటిల్ అన్నప్పుడు ఒకటేసారి మనం రిపీట్ ప్రతి పేజ్కి రిపీట్ అయ్యే టైటిల్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఆప్షన్ ఇచ్చుకోవచ్చు కావాలంటే కాలమ్స్కి కూడా పక్కల సైడ్లో కాలమ్స్కి కూడా ఎలా చేస్తాం దీన్ని కావాలి తీసేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు బ్యాక్ స్పేస్ చేయొచ్చు ఓకే అనొచ్చు ఓకే అంటే ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో మనం చూసుకోవచ్చు ప్రింట్ నెక్స్ట్ పేజ్కి రావడం లేదు ఒకటే పేజ్కి వస్తుంది రెండో పేజ్కి లేదు కావాలన్నప్పుడు ఏం చేస్తాం పేజ్ లేఅవుట్లో ప్రింట్ టైటిల్స్లో రో టు రిపీట్ ఎట్ టాప్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ ఏ రో కావాలనుకుంటున్నామో ఆ రో పైన క్లిక్ చేయాలి ఫస్ట్ టైటిల్ రో కావాలి మనకు కాబట్టి దానిపైన క్లిక్ చేస్తాను ఈ పైన క్లోజ్ చేస్తాను కింద ఓకే అంటాం ఇప్పుడు అది వచ్చేస్తుంది ప్రతి పేజ్ ఒకటో పేజ్ రెండో పేజ్ అన్నిటికీ టైటిల్ అట్లా అలాగే ఉంటుంది నెక్స్ట్ మనం సైజ్ ఇక్కడ నుంచి పేజ్ సైజ్ పేజ్ లేఅవుట్లో ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు ఏ ఫోర్ కానీ లీగల్ కానీ లెటర్ కానీ తర్వాత ఓరియంటేషన్లో ఇది ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ ఇంతకుముందు చెప్పాను నేను పోర్ట్రేట్ తీసుకోవచ్చు ల్యాండ్స్కేప్ తీసుకోవచ్చు మార్జిన్ కూడా ఇక్కడ పేజ్ లేఅవుట్లోనే ఉంటుంది మరియు ప్రింట్ ఆప్షన్లు కూడా ఉంటుంది ఇవి ఆల్ మ్యాక్సిమం ఆప్షన్స్ ప్రింట్ ఆప్షన్లు కూడా ఉంటాయి తర్వాత పేజ్ లేఅవుట్లో కూడా ఉంటుంది ఇది నేరో ఆప్షన్ వైడ్ ఆప్షన్ నార్మల్ ఆప్షన్ మనకి ఎప్పటికీ నార్మల్ సెలెక్షన్ ఉంటుంది పేజ్లో కొట్టిన మార్కులు కొన్ని పక్కల సైడ్లో పోతుంటాయి కాబట్టి అవసరం ఉన్న కాడ మనం నేరో తీసుకుంటాం అయితే నేను మొత్తం నేరో తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఎస్ వన్ వరకు మార్కులు వచ్చినాయి నాకు ఒకటో పేజ్లోనే టోటల్ వరకు మార్కులు కావాలి పేజ్లో రావాలి ఒకటో పేజ్లోనే టోటల్ వరకు రావాలి కానీ నేను ప్రింట్ ప్రివ్యూలో చూస్తే ఏడరకు వస్తుంది ఎస్ఏ వన్ వరకు మాత్రమే వస్తుంది నాకేం అవసరం ఉంది ఇప్పుడు ఎస్ఏ టూ కూడా రావాలి టోటల్ కూడా రావాలి ఒకటో పేజ్లోనే రావాలి కానీ నేను దాని కొరకు ఏమేమి చేస్తాను ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ తీసుకున్నాను పేజ్ పెద్దగా విడుతు పెరిగింది తర్వాత ఏ ఫోర్ ఉంది తర్వాత మార్జిన్స్లో నేరో ఉంది అయినా ఎస్ఏ వన్ వరకే మార్కులు వచ్చినాయి నాకు పేజ్లో ప్రింట్ వస్తున్నాయి వన్ పేజ్లో ఎస్ఏ టూ టోటల్ రాలేదు అయినా తీసుకోవచ్చు మనం ఎలా తీసుకుంటామంటే చూడండి ఇప్పుడు వ్యూలో రావాలి వ్యూలో వచ్చిన తర్వాత పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది పేజ్ బ్రేక్ ప్రివ్యూ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకు
ब्लू लाइन्स कनिपिस्तुन्नाय पेज 1 पेज 2 पेज 3 पेज 4 అంటే ఈ రకంగా మనకు పేజ్ సెట్టింగ్ అనేది అయిపోయింది నాకు ఇప్పుడు టోటల్ మార్క్స్ వరక పేజ్ 1 లో రావాలి కాబట్టి ఈ బ్లూ లైన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఈ బ్లూ లైన్ ని నేను పక్కకి జరుపుతే టోటల్ పేజ్ వరకు 1 పేజ్ అయిపోయింది ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి మీరు టోటల్ కూడా వచ్చేసింది ఒకటో పేజ్ లోనే టోటల్ కూడా అది సెట్టింగ్ ఆటోమేటిక్ అయ్యి మనకు టోటల్ వరకు ప్రింట్ ఇచ్చేస్తుంది దీని కొరకు ఏం చేస్తాం జాగృతగా చూడండి హోమ్ జనరల్ గా ఉంటాం మనము మన వ్యూ లో రావాలి కంట్రోల్ సెట్ చేశాను నేను అండు చేశాను ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చెప్పడానికి వ్యూ లో రావాలి వ్యూ లో వచ్చిన తర్వాత పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ పేజ్ బ్రేక్ ప్రివ్యూ లో వచ్చిన తర్వాత ఇక్కడ బ్లూ లైనింగ్స్ ఉంటాయి ఒకటో పేజ్ లో ఎంత వరకు మనకు కావాలి రెండో పేజ్ లో మనకు ఎంత వరకు కావాలి ఇన్ని సెట్ చేసుకోవచ్చు మనం ఈ బ్లూ లైన్స్ ని పట్టుకొని జరపగలం డ్రాగ్ చేస్తే జరుగుతుంది మనకు టోటల్ వరకు కావాలి కాబట్టి ఇక్కడ జరుపుకున్నాము ఇది కూడా మనకు 12 వరకే కావాలి అనుకోండి 12 వరకే చేసుకోవచ్చు లేదా 10 పేర్లే నాకు కావాలి ఫస్ట్ పేజ్ లో 10 పేర్లే తీసుకోవచ్చు ఒక 10 పేర్లు వస్తాయి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూసుకోవచ్చు ప్రింట్ చేయకముందే ఈ ప్రింట్ ప్రివ్యూ చూసుకొని మనం ప్రింట్ ఇయొచ్చు ఇప్పుడు ప్రింట్ ఇచ్చేటప్పుడు చూద్దాం ఇప్పుడు టోటల్ వరకు వచ్చింది 10 పేర్లు వస్తున్నాయి మనకు ఇలా ప్రింట్ ఇవ్వాలి ఇప్పుడు ప్రింట్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా కొట్టిన పేజీలు ఈ సైడ్ లో వచ్చిన నంబర్స్ కానీ లెటర్స్ కానీ కనిపిస్తున్నాయి కానీ నాకు అవన్నీ ప్రింట్ అవసరం లేదు నాకు ప్రింట్ ఒకటో పేజ్ కావాలి రెండవ పేజ్ కావాలి టోటల్ ఎన్ని పేజీలు ఉన్నాయి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి 4 పేజీలు ఉన్నాయి మొత్తం ఈ 4 పేజీలు నాకు వద్దు ప్రింట్ నాకు ఒకటో పేజ్ కావాలి రెండో పేజ్ మాత్రమే కావాలి అటువంటప్పుడు ప్రింట్ ఇచ్చుకునే ఆప్షన్స్ చాలా ఉంటాయి ఎక్కడ చూస్తాం మనం వాటిని ఫైల్లో చూడగలుగుతాము మనం డైరెక్ట్ ప్రింట్ ప్రివ్యూలో చూస్తే చాలా ఈజీగా ప్రింట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అయితే చూడండి ఇక్కడ మనం తయారు చేసుకున్నాం దీన్ని ఇప్పుడు ఫస్ట్ నేను పేజ్ బ్రేక్ చేశాను కాబట్టి ఈ రకంగా కనిపిస్తుంది నార్మల్ తీసుకోండి ఇండియా వ్యూలో నార్మల్ అయిపోతుంది పేజ్ బ్రేక్ నార్మల్ పేజ్ బ్రేక్ నార్మల్ నార్మల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ గురించి ఆలోచిస్తున్నాం ప్రింట్ లో ఒకటో పేజ్ రెండో పేజ్ మూడో పేజ్ నాకు వద్దు కరెక్ట్ లేదు అది నాలుగో పేజ్ కూడా నాకు ప్రింట్ ఇచ్చే అవసరం లేదు అటువంటప్పుడు రెండు పేజీలే కావాలన్నప్పుడు ఇక్కడ పేజెస్ ఉంటుంది 1 ఇక్కడ 2 ఈ రెండు పేజీలే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన ప్రింట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి నంబర్ ఆఫ్ కాపీస్ అనేది పక్కనే ఉంటుంది నాకు ఒకటే కాపీ కావాలన్నప్పుడు ఒకటే పెట్టుకుంటాము లేదు నాకు 2 కాపీస్ ప్రతి పేజ్ 2 కాపీస్ ప్రతి పేజ్ 4 కాపీస్ మన ఇష్టం ఎంత కావాలనో అంత కాపీస్ తీసుకొని ఇక్కడ ఒకటో పేజ్ నుండి రెండో పేజ్ వరకే ప్రింట్ తీసుకుంటున్నాము కాబట్టి 1 టు 2 లేదు నాకు 1 టు 5 కావాలి 5 6 కావాలి 6 లేదు నాకు ఒకటోది వద్దు రెండోది మాత్రమే కావాలి మన ఇష్టం వచ్చిన నంబర్లు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అయితే 1 టు 2 ఇస్తాం ప్రింట్ యాక్టివ్ షీట్ ఉంటుంది ఓకే అయితే ఇక్కడ ప్రింటర్ సెలక్షన్ ఉంటుంది చాలా మందికి ఇది చాలా ఇబ్బంది కలుగుతుంటది ఒకవేళ మన సిస్టమ్ లో ప్రింటర్ ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఇక్కడ ప్రింటర్ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రింటర్ ఈ సిస్టమ్ లో హెచ్పి లేజర్ జెట్ ఒక ప్రింటర్ ఉంది ఇన్స్టాల్ చేసి ఉంది తర్వాత కెనాన్ ఎంఎఫ్ 240 ఇన్స్టాల్ చేసి ఉంది ఈ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏ ప్రింటర్ లో ప్రింట్ కావాలి రెండు ప్రింటర్లు కూడా కనెక్ట్ చేసి పెట్టొచ్చు మనకి ఏ ప్రింటర్ లో కావాలి హెచ్పి లేజర్ జెట్ లో కావాలంటే ఇది సెలెక్షన్ చేసుకుంటాము లేదు కెనాన్ లో కావాలంటే కెనాన్ సెలెక్షన్ చేసుకుంటాం ఏది అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి ఆప్షన్ ఈ ఆప్షన్ ప్రింట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటేనే మనకు ప్రింట్ కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సరే ఆ ప్రింట్ లో 1 టు 2 అయిపోయింది అయితే 4 కాపీలు ఇచ్చాను నేను ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు కొలోటేట్ అని ఈ కొలోటేట్ ఆప్షన్ చూడండి ఒకసారి దీని గురించి చెప్తాను కొలోటేట్ అన్కొలోటేట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంతో కొలోటేట్ అన్కొలోటేట్ కొలోటేట్ అంటే ఏముంటుంది మనకు కొలోటేట్ అంటే ఏముంటుంది మనకు ఇక్కడ పైన అతను దాంట్లో కామా 1 కామా 2 కామా 3 కామా చూపిస్తున్నాడు మనం అంటే మనకు ప్రింట్ ఎట్లా వస్తుందంటే ఒకటో పేజ్ వస్తుంది తర్వాత రెండో పేజ్ వస్తుంది తర్వాత మూడో పేజ్ వస్తుంది మీరు ఎన్ని కాపీలు ఇచ్చినా కూడా పైన నేను 10 కాపీలు నేను రెండు పేజీలు సెలెక్షన్ చేసుకున్నా ఒకటి నుంచి రెండు కాదు ఒకటి నుంచి 7 చేసుకున్నా అనుకోండి నేను 7 కాపీలు 7 పేజెస్ వరకు తీసుకున్నాను 9 కాపీలు కావాలన్నా అయితే నేను ఇక్కడ ఏముంది కొలటెడ్ ఉంది కొలటెడ్ ఉంటే ఏముంటుందంటే ఇప్పుడు
ఒకటో పేజీ నుంచి ఏడో పేజీ వరకు ఫస్ట్ ఒక కాపీ సెట్ వస్తుంది ప్రింట్, తర్వాత ఒకటి నుంచి మరి ఏడో పేజీ వరకు ఇంకో సెట్ వస్తుంది, తర్వాత ఒకటి నుంచి ఏడో పేజ్ వరకు మూడో సెట్ వస్తుంది, నాలుగో సెట్ ఇలా ఎన్ని కాపీలు అన్నా మనం అన్ని కాపీలు వరుసగా మొత్తం వస్తుంది. అదే అన్కోలోటెడ్ అన్నాం అనుకోండి, ఫస్ట్ ఒకటోది 9 కాపీలు వస్తాయి, తర్వాత రెండో పేజ్ 9 కాపీలు వస్తాయి, మూడో పేజ్ 9 కాపీలు, నాలుగో పేజ్ 9 కాపీలు. ఇక్కడ కోలోటెడ్ అన్కోలోటెడ్ సెలెక్షన్ మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఇది ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ మీకు ముందే చెప్పాను, ఏ ఫోర్ సైజ్ నేరో మార్జిన్ తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది పేజ్ సెటప్ ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింట్ కొరకు, పేజ్ సెటప్ దీంట్లో మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. పేజ్ సెటప్లో పోయిన తర్వాత పేజ్లో ఇక్కడ కూడా మనకు పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ ఆప్షన్ కనిపిస్తాయి. తర్వాత అడ్జస్ట్మెంట్ చూడండి, ఈ అడ్జస్ట్మెంట్లో 93% నార్మల్ సైజ్, అంటే నేను ఇది జనరల్గా యాక్చువల్లీ 100% ఉంటుంది, 100% స్టార్టింగ్లో ఉండే నేను ఎస్ఏ వన్ వరకే ఉంది కాబట్టి ఎస్ఏ టూ టోటల్ మార్క్స్ ఇక్కడ లాస్ట్కి మనకు కావాలి కాబట్టి మనం ఇక్కడ మార్చుకున్నాం ప్రింట్ వ్యూలో పోయి పేజ్ బ్రేక్ చేసినాం, ఆ పేజ్ బ్రేక్ చేసేటప్పుడే అది 93% అయింది. ఇప్పుడు చూడండి 93 తీసుకుంటే టోటల్ వరకు వచ్చేసింది. అలా పేజ్ సెటప్లో అడ్జస్ట్మెంట్ అంటే మనకు ఇవి వ్యూ ఆప్షన్లో పోయి పేజ్ బ్రేక్ చేస్తే ఈ పర్సంటేజ్ మారుతుంటుంది, నార్మల్గా 100% ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ పేజెస్ లెటర్ సైజా లీగల్ సైజా A3 A5 మన ఇష్ట ప్రకారం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రింట్ క్వాలిటీ ఉంటుంది, ఆ ప్రింటర్ని బట్టి ఈ క్వాలిటీ సైజ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పైన చూడండి, ఇది పేజ్కి సంబంధించిన మొత్తం ఉంది, తర్వాత మార్జిన్స్ ఉన్నాయి మనకి. ఈ మార్జిన్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన టాప్లో బాటంలో లెఫ్ట్లో రైట్లో ఎంత మార్జిన్ ఉంది అనేది మనకు ఇక్కడ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం కస్టమైజ్గా మనకి ఇష్ట ప్రకారం మార్జిన్ని తక్కువ కానీ ఎక్కువ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్కి నాకు తక్కువ కావాలి మార్జిన్ 0.1, రైట్కి 6 అలాగే ఉంటుంది, టాప్లో నాకు ఎక్కువ కావాలి మార్జిన్, తర్వాత నేను ఏమైనా రాసుకుంటా ప్రింట్ అయిన తర్వాత అనుకోండి, అటువంటిప్పుడు ఎక్కువ చేసాను, కింద సేమ్ వండుకోకూడదు, ఓకే అన్నాం. ఇప్పుడు చూడండి పైన మార్జిన్ పెరిగిపోయింది, నాకు వద్దు అలా వద్దు, కింద మార్జిన్ ఎక్కువ కావాలి పైన తక్కువ ఉండని. ఇక్కడ చూడండి 0.1 పైన, కింద 5.5, ఓకే. ఇప్పుడు చూడండి పైకి వెళ్ళిపోయింది మొత్తం. లేదు దీనికన్నా ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి మార్జిన్లో. ఇక్కడ చూడండి హారిజెంటల్ వర్టికల్, మనం హారిజెంటల్ని వర్టికల్ని ఇంతకుముందు టిక్ చేయలే, ఇప్పుడు హారిజెంటల్ టిక్ చేసినాం అనుకోండి, ఓకే చేసినాం, హారిజెంటలీ మధ్యలో ఉంది పేజ్ పైన టాప్లో వచ్చేసింది అన్నట్టు. లేదు హారిజెంటల్గా ఓకే కాదు, వర్టికల్గా కూడా మనకు ఓకే కావాలి. హారిజెంటల్గా అంటే లెఫ్ట్ రైట్ ఓకే అవుతుంది, వర్టికల్ అంటే టాప్ బాటమ్ ఓకే అవుతుంటుంది. అయితే వర్టికల్ ఇప్పుడు నేను హారిజెంటల్ తీసేస్తాను, వర్టికల్ చూపిస్తాను. దీనికి మనము ఇది మార్చే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్క నిమిషం నేను పేజ్ బ్రేక్ చేస్తున్నా చూడండి, ఇంతే పేజ్ నాకు ప్రింట్ కావాలి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూడండి పేజ్ సెటప్లో మార్జిన్స్లో వర్టికల్ కాకుండా హారిజెంటల్ మాత్రమే తీసుకుంటే పైకి సెంటర్లో పైన సెంటర్ మెయిన్ దీనికి. అదే పేజ్ సెటప్లో మార్జిన్స్లో వర్టికల్ సెంటర్ తీసుకొని హారిజెంటల్ తీసినాం సైడ్ లెఫ్ట్కి వచ్చేసింది. లేదు నాకు లెఫ్ట్ కానీ టాప్ కానీ మొత్తం రెండు సెంటర్ కావాలంటే ఈ రెండు క్లిక్ ఉండాలి, సెలెక్షన్ ఉండాలి, ఇది రెండు హారిజెంటల్ కానీ వర్టికల్ కానీ ఓకే చేసినాం అనుకోండి, మొత్తం పేజ్కి మొత్తం సెంటర్లో ప్రింట్ వస్తుంది. ఇది పేజ్ సెటప్లో ఇది ఒక ఆప్షన్. ఇదే పేజ్ సెటప్లో హెడర్ ఫూటర్ ఉంటుంది, ఎలా అయితే మనకు వర్డ్లో కనిపించింది హెడర్ ఫూటరో అలాగే హెడర్ ఫూటర్ ఇక్కడ కూడా ఉంటుంది. హెడర్లో మనం పేజ్ నెంబర్ పెట్టాలనుకున్నామా, తర్వాత ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఏమైనా పెట్టాలనుకున్నామా పేజ్, లేకుంటే బుక్ వన్ రాయాలనుకున్నామా, లేదు ఇక్కడ ఆప్షన్స్ మనకు వస్తుంటాయి, ఏమైనా రాసుకోవచ్చు, లేదా నా పేరు రాయాలనుకున్నానో ఆ పేరు కూడా రాసుకోవచ్చు పైన హెడర్లో. ఫూటర్లో పేజ్ నెంబర్ కావాలనుకుంటాం, ఆ పేజ్ నెంబర్ తీసుకుంటాం, ఓకే చేస్తాం. ప్రతి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 1 వచ్చేసింది, పేజ్ 2 వచ్చేసింది, పేజ్ 3 వచ్చింది, పేజ్ 4 వచ్చింది, ఎన్ని పేజీలు ఉన్నా అన్ని పేజీలకి ఆటోమేటిక్గా పేజ్ నెంబర్ వచ్చేస్తుంది. మనం సపరేట్గా ఒక పేజ్ ఒక్కొక్క పేజ్కి పేజ్ నెంబర్ ఇచ్చుకునే అవసరం లేదు, అవన్నీ పేజ్ సెటప్లో ఉంటుంది. పేజ్ సెటప్లో హెడర్లో ఇది చూసుకుందాం, ఓకే.
మళ్ళీ కాదు సార్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా సార్ మైక్ ఆన్ చేయండి సార్ది మల్లికార్జున్ సార్ సార్ చేస్తున్నారు కోస్ట్ ఇస్తున్నారు Fifth one, sir. Copy paste, sir. Now we are going to learn about copy paste. Copy paste గురించి మనం తెలుసుకుందాం సార్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది డిఫాల్ట్ గా నేమ్ ప్రైస్ USD. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ని ఏ విధంగా మనం కాపీ చేసుకోవాలి? కాపీ పేస్ట్ లోపల ఏ విధంగా పేస్ట్ స్పెషల్ లోపల ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మనకి ఒక డేటా ఉంది. ఈ డేటాని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. కంట్రోల్ సి అంటే కాపీ వస్తుందండి. కంట్రోల్ సి కాపీ. సో పేస్ట్ యాజ్ ఇట్ ఇస్ గా పేస్ట్ చేయాలనుకోండి, మనం ఇక్కడ క్లిక్ చేసి ఒక సెల్లో క్లిక్ చేసి ఇక్కడ సపోజ్ ఒక సెల్లో క్లిక్ చేసిన కంట్రోల్ వి అని కొట్టేస్తే యాజ్ ఇట్ ఇస్ వచ్చేస్తుంది. మనకి కంట్రోల్ వి కొట్టేసినా వస్తుంది, మనకు లేదు ఇక్కడ పేస్ట్ అని కొట్టేసినా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు రిబన్ ఇక్కడ ఉంది కదా కింద, ఇక్కడ మనకి హోమ్ లోపల ఇక్కడ పేస్ట్ అని కొట్టేసినా కూడా వచ్చేస్తుంది అంట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ డేటా వచ్చింది, ఇక్కడ ఓన్లీ బాక్స్ వచ్చింది, దీని ద్వారానే ఇది మనం పేస్ట్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ఓన్లీ డేటా రావాలనుకోండి, అప్పుడు మనం పేస్ట్ స్పెషల్ కావాలండి. పేస్ట్ స్పెషల్ మనకు ఆ డేటా అవసరం, లోపల ఉన్నటువంటి డేటా అవసరం లేకుంటుంది, ఓన్లీ ఫార్మాటే అవసరం ఉంటుంది అనుకోండి. ఈ ఫార్మాట్ క్లిక్ చేసుకుంటే ఓకే చేసుకుంటే మనకు ఓన్లీ ఫార్మాటే వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఫార్మాట్ రావాలనుకోండి, పేస్ట్ స్పెషల్ లో పోయి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి పేస్ట్ స్పెషల్ లో పోయి మనకి ఓన్లీ ఫార్మాట్ ఓకే చేస్తే ఓన్లీ ఫార్మాట్ వచ్చేసింది. అట్లా కాదు, ఓన్లీ మనకు డేటానే కావాలనుకోండి, ఈ ఫార్మాట్ అక్కర్లేదు, ఆ డేటానే కావాలనుకోండి, అప్పుడు మనము మళ్ళీ ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మనం మళ్ళీ పేస్ట్ స్పెషల్లో పోయి ఓన్లీ డేటా కావాలనుకోండి, పేస్ట్ స్పెషల్ క్లిక్ చేసి మనకు ఓన్లీ డేటాను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా వాల్యూస్, ఓన్లీ వాల్యూస్ క్లిక్ చేస్తే ఓన్లీ వాల్యూస్ వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ మనకి టేబుల్ లేదు. ఈ విధంగా పేస్ట్ స్పెషల్ లోపల మనకి ఈ విధంగా కాపీ పేస్ట్ని మనం ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి చేసుకోవచ్చు. అదేవిధంగా కాపీ సెల్స్ టు వన్ మెనీ సెల్స్, కాపీ సెల్స్ ఇక్కడ ఒక సెల్లో ఉన్నటువంటి దాన్ని మనము ఎక్కువ కాపీ చేయాలనుకోండి. కాపీ సెల్స్ వన్ సెల్, కాపీ డిఫరెంట్ వర్క్షీట్స్. అదే అదే ఇంకొకటి ఏంటంటే ఈ కాపీ పేస్ట్ స్పెషల్లో ఇక్కడ ఏంది వర్టికల్ ఉంది, హారిజెంటల్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా పేస్ట్ స్పెషల్ లోపలనే ఉంటుంది. పేస్ట్ స్పెషల్ లోపల ట్రాన్స్పోజ్ క్లిక్ చేసినాం అనుకోండి, ఇంకా ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఈ విధంగా ట్రాన్స్పోజ్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్పోజ్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న వర్టికల్ టేబుల్ అనేది హారిజెంటల్గా చూడండి. ఇక్కడ నేమ్ ప్రైస్ USD అనేది ఇక్కడ మనకి ఎట్లా ఉంది, హారిజెంటల్గా ఉంది. ఇక్కడ ఏమొచ్చింది, వర్టికల్ వచ్చేసింది నేమ్ ప్రైస్ USD. ఈ విధంగా మనకి పేస్ట్ స్పెషల్లో ఇలాంటి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ పేస్ట్ స్పెషల్ లోపల మనం ఈ ఒకటి యాజ్ ఇట్ ఇస్ చేసుకోవాలంటే కంట్రోల్ వి పెట్టేస్తే మనకు సింపుల్గా పేస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఓన్లీ మనకి డేటానే కావాలనుకున్నప్పుడు
ఓన్లీ డేటా పేస్ట్ స్పెషల్ పోయి ఓన్లీ డేటానే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓన్లీ మనకి ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు ఓన్లీ ఫార్మాట్ ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ ఫార్మాట్ ని కూడా మనము ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇది పేస్ట్ స్పెషల్ లో ఉన్నటువంటిది. అదేవిధంగా మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి ఒక షీట్ లో ఉన్నటువంటిది ఇంకో షీట్ లో కూడా రావాలనుకోండి. జస్ట్ మనం ఇక్కడ ఈ షీట్ లో ఉన్నటువంటి ఇంకో షీట్ లో రావాలనుకోండి, ఈ విధంగా షీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఈ విధంగా షీట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ ప్రణవ అనే కూడా ఇక్కడ ఒక నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇది మనకి షీట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది. నేను అది ఆ టేబుల్ సెలెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మూడు షీట్ల లోపల ఉంటుంది. ఎంటర్ కొట్టేస్తే ఈ షీట్లలో వచ్చేస్తాయి. ఈ విధంగా ఇక్కడ ప్రణవాన్ని ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి టేబుల్ ఇక్కడ వచ్చేసింది. మూడు షీట్ల లోపల వచ్చేస్తాం అట్లా. అంటే మనం ఒకే ఫార్మాట్ని ఇక్కడ త్రీ షీట్స్ లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఉంది అనుకోండి, శాలరీ స్టేట్మెంట్ తయారు చేయాలనుకోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇట్లా మనకి ఈ షీట్స్ని తీసుకొని ఇట్లా చేంజ్ చేసుకోవాలి. షీట్ నేమ్ని, షీట్ నేమ్ కూడా రైట్ క్లిక్ ఇస్తే రీనేమ్ వస్తుంది. ఆ రీనేమ్ చేస్తే మనకి ఈ విధంగా షీట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ షీట్ నేమ్ లోపల మనకి జనవరి శాలరీ స్లిప్పు, ఫిబ్రవరి శాలరీ స్లిప్పు, ఈ విధంగా శాలరీ స్టేట్మెంట్ ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. లేదు ఎస్ఏ వన్, ఎస్ఏ టూ, ఎస్ఏ త్రీ ఇట్లా మనకి సారీ ఎఫ్ఏ వన్, ఎఫ్ఏ టూ, ఎఫ్ఏ త్రీ, ఎఫ్ఏ ఫోర్ సపరేట్ సపరేట్ షీట్లో మనం ఈ విధంగా, ఎందుకంటే దాంట్లో ఎక్కువ మటుకు డేటా అంతా సేమ్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ సేమ్ ఉంటుంది, తర్వాత మార్క్స్ ఒకటి చేంజ్ అవుతుంది కాబట్టి మార్క్స్ ఒకటి కాకుండా మనం డిలీట్ చేసుకొని మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ దీంట్లో స్పేస్ స్పెషల్లో ఉన్నటువంటిది మళ్ళీ యూజింగ్ క్విక్ కాపీయింగ్ అనేది ఈ విధంగానే మనకు చేసుకోవచ్చు అని అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ షీట్కి వెళ్దామండి. ఇక్కడ ఇప్పుడు అడ్వాన్స్ ఫిల్, అడ్వాన్స్డ్ ఫిల్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనవరి కొట్టిన, మనకి మంత్స్ కావాలి జనవరి ఇక్కడ కొట్టేసి మనం ఇక్కడ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా మనకి డాక్టర్ సింబల్, సో దాన్ని పెట్టుకొని డ్రాగ్ చేసేస్తే చూడండి చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇట్లా అన్ని మంత్స్ వచ్చేస్తాయి. మళ్ళీ రిపీట్ అవుతాయి డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, ఈ విధంగా డ్రాగ్ చేసేస్తే మనకి ఈ మంత్స్ అనేటివి వస్తాయి. అదేవిధంగా వీక్ మండే, ఎంఓఎన్ మండే ఇట్లా కొట్టేసి మనం ట్రాక్ చేసేసినట్లయితే సాటర్డే ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఆల్రెడీ మనకు ఈ ఎక్సెల్ లోపల ఇవి ఈ విధంగా ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి మనకు వచ్చేస్తాయి. అది ఒక ఇండియా అని కొట్టేసి మనం ట్రాక్ చేసినాం అనుకోండి, ఓన్లీ ఇండియా అనే వస్తుంది మనకి. ఇండియా అని కొట్టేసి ఇండియా ఈ సెల్ని డ్రాగ్ చేసినాం అనుకోండి, సేమ్ వచ్చేస్తుంది. ఇది కూడా కావాలనుకోండి, మనకు కస్టమైజ్ అని ఉంటుంది, అది మనం చేసుకోవచ్చు. అది మనకు అంత అవసరం లేదనుకోండి, అది కూడా చేసుకోవచ్చు. రైట్, నెంబర్స్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక నెంబర్ టెన్ టెన్ క్లిక్ చేసినాం ఇక్కడ, టెన్ ఒకటి క్లిక్ చేసి మనం డ్రాగ్ చేస్తే ఓన్లీ టెన్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా టెన్ ట్వంటీ క్లిక్ చేసినాం ఇక్కడ, టెన్ ట్వంటీని మనము ఈ రెండు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఈ స్పేస్ ట్వంటీ ట్వంటీ టెన్ టెన్ వచ్చేస్తుంది. అట్లా డిఫరెన్స్ టెన్ 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 ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. లేదు సీరియల్ నెంబర్ కావాలనుకోండి, వన్ టూ మనము నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసేస్తే మనకి ఈ ట్వెల్వ్ ఎన్ని నెంబర్స్ అయినా మనము సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది అని అట్లా. మనకు సీరియల్ నెంబర్స్ కావాలంటే ఈ విధంగా డ్రాగ్ చేసేస్తే ఈజీగా తొందరగా మనకు వితిన్ సెకండ్స్ లోపలనే మనకు సీరియల్ నెంబర్ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ డౌన్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ డౌన్ రైట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసి మనకు డ్రాగ్ డౌన్,
జాన్ అది మనకు ఇంతవర క్లిక్ చేసి డ్రాగ్ డౌన్ షిఫ్ట్ కంట్రోల్ డి అని కొట్టేసాం అనుకోండి సేమ్ జనవరి వచ్చేస్తాం మన మొత్తం జనవరి కావాలి మనకు కంట్రోల్ డి మళ్ళీ ఇక కంట్రోల్ ఇక్కడ ఇంకా సేమ్ మళ్ళీ ఇదే మ్యాటర్ ఇక్కడ కావాలనుకోండి ఈ విధంగా అన్ని ఇంతవరకు డ్రాగ్ చేస్తే అన్ని వచ్చేస్తుంది ఇది డౌన్ లెఫ్ట్ రైట్ ఎక్కడన్నా చేసుకోవచ్చు మనం డ్రాగ్ చేసుకుంటే సేమ్ మ్యాటర్ మనకు అట్లా వచ్చేస్తుంది ఇది మనకి డ్రాగ్ అంటే అడ్వాన్స్డ్ ఫైల్ ఫిల్ డ్రాగ్ అంటే డ్రాగ్ ద్వారా మనం ఫిల్ చేసేటటువంటి ఆప్షన్స్ అట్లా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిల్ సిరీస్ చూడండి మండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే అట్లా మనకి డ్రాగ్ చేసేసినాం అనుకోండి ఇక్కడ ఉన్న ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది కలర్ వచ్చేస్తుంది ప్లస్ లెటర్స్ వచ్చేస్తాయి అయితే ఇక్కడ ఒక సపరేట్ చూడండి ఓన్లీ కలర్ రాలేదు ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు ఓన్లీ మనకేమొచ్చినాయి లెటర్స్ అంటే డేటానే వచ్చింది అనుకోండి అది ఎట్లా చేయాలి ఓన్లీ డేటానే రావాలనుకోండి అప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ చిన్న సింబల్ వచ్చింది చూసింటాం దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫిల్ సిరీస్ ఫిల్ ఫార్మాట్ ఓన్లీ వితౌట్ ఫార్మాటింగ్ డేస్ వీక్ కాపీ సెల్స్ అనేది వచ్చేసింది అనుకోండి ఇవి రకరకాలుగా వచ్చేస్తాయి మనకు ఏది ఫిల్ చేస్తే అది వచ్చేస్తుంది ఓన్లీ ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ వస్తుంది బెస్ట్ ఓన్లీ ఫిల్ సిరీస్ ఓన్లీ డేస్ రావాలంటే డేస్ వచ్చేస్తుంది ఫార్మాట్ రాకుండా మనకు ఓన్లీ డేస్ రావాలనుకోండి ఓన్లీ డేసే రావాలనుకోండి ఫార్మాట్ ఓన్లీ ఉంది వితౌట్ ఫార్మాటింగ్ వితౌట్ ఫార్మాటింగ్ వచ్చేస్తే ఓన్లీ డేసే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫార్మా మనకి ఇప్పుడు ఓన్లీ ఫార్మాటింగ్ ఫార్మాటింగ్ ఓన్లీ అన్నాం అనుకోండి ఈ ఫార్మాట్ ఎంత ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటే వచ్చేస్తుంది కలర్ వచ్చేస్తుంది అంటే తర్వాత వీక్ డేస్ ఇప్పుడు మనకి సాటర్డే సండే మనకు అవసరం లేదనుకోండి ఇప్పుడు సాటర్డే సండే ఆర్ సండే వీక్ డేస్ అనేది అనుకోండి అప్పుడు వీక్ డేస్ క్లిక్ చేస్తే మనకు సాటర్డే సండే రాకుండా మిగతా డేస్ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి వీక్ డేస్ వీక్ డేస్ని క్లిక్ చేస్తే ఇక్కడ జనరల్గా మనకి 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి కార్పొరేట్లలో కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే తర్వాత మళ్ళీ ఏమైంది సాటర్డే సండే రాలేదు మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇట్లా డేస్ వీక్ డేస్ అనేవి ఈ విధంగా వచ్చేస్తుంటాయి ఈ విధమైనటువంటి మనకి ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా ఉంటుంది అన్న ఇట్లా ఇది ఒక మనకు దీంట్లో ఉపయోగించుకునేటటువంటి ఆప్షన్స్ రైట్ నెక్స్ట్ సార్ మల్లికార్జున్ సార్ సార్ ఒక్క నిమిషం మల్లికార్జున్ సార్ 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 లాస్ట్కి ఒక 5 మినిట్స్ మనం అసైన్మెంట్ ఏదైతే ఇస్తున్నామో దాని గురించి ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చెప్పాలి సార్ అదే చెప్తాను సార్ ఇప్పుడు నెక్స్ట్ దానికి ఇప్పుడు మనకి 1 వరకైనా సార్ ఇది 1 వరకైనా ఎక్కువ సేపు కంటిన్యూ చేయొచ్చా అదే సార్ 1:10-15 వరకు నడుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఫ్లాష్ స్కిల్ ఇది పెద్ద మనకి అవసరం లేదు నెక్స్ట్ పోదాం ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి రైట్ ఫ్రీజింగ్ ప్యాన్స్ ఇది మనకు చాలా ఉపయోగపడుతుంటుంది అంటే మనకు ఒక పెద్ద డేటా ఉందనుకోండి డేటా లోపల హెడ్డింగ్స్ మనకు ఫ్రీజ్ కావాలి ఇక్కడ చూడండి వ్యూయింగ్ వర్క్షీట్స్ హైడింగ్ అన్హైడింగ్ కాలమ్స్ రోస్ ఇట్లా మనకి కొన్ని రోజుని హైడ్ చేయొచ్చు అన్హైడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని హైన్ హైడ్ అంటే రైట్ క్లిక్ చేస్తే మనకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది దీంట్లో అన్హైడ్ చేసేస్తే మనకు ఇక్కడ చూడండి ఏబిసి ఉంది కదా ఇక్కడ హైడ్ అన్హైడ్ అంటే హైడ్ చేసేస్తే హైడ్ అయిపోతుంది సి లేకుండా వస్తుంది మళ్ళీ ఇది రావాలనుకోండి దీనిపైన డబుల్ క్లిక్ చేసినా వచ్చేస్తుంది ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా వస్తుంది లేదు అంటే అన్హైడ్ చేసేస్తే వస్తుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం షీట్ సెలెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ దీనికి సెలెక్ట్ చేసుకుంటే మొత్తం షీట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్హైడ్ అని చేసేస్తే సి మళ్ళీ సి కాలం మళ్ళీ వచ్చేస్తుంది సి కాలం యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ వచ్చేస్తుంది
ఇది హైడ్ అన్హైడ్ కాలమ్స్ అట్లే సేమ్ డిటో రోస్ సపోజ్ ఈ రోస్ ఉన్నాయి ఇక్కడ ఇది నెక్స్ట్ ఈ రోస్ ఉన్నాయి వీటిని కూడా అన్హైడ్ చేసేస్తే అన్హైడ్ అన్హైడ్ హైడ్ చేసేస్తే హైడ్ అయిపోతుంది లేదు మళ్ళీ ఇట్లా చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేదు త్రీ రోస్ లేవు ఇక్కడ మళ్ళీ ఇవి రావాలనుకోండి సీట్ సెలెక్ట్ చేసుకొని మనకి అన్హైడ్ అని కొట్టేస్తే అవి మళ్ళీ వచ్చేస్తాయి ఇదంగా మనకు అవసరం ఉన్నప్పుడు హైడ్ అన్హైడ్ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రీజింగ్ ప్యాన్స్ అంటే చూడండి ఇక్కడ మనకి ఫ్రీజింగ్ ప్యాన్స్ వ్యూ లోపల ఫ్రీజింగ్ ప్యాన్స్ ఫ్రీజింగ్ ప్యాన్స్ అంటే ఇక్కడ ఫ్రీజింగ్ ప్యాన్స్ అంటే ఇక్కడ మనకి ఫ్రీజ్ చేయొచ్చు అన్నట్లు రోని తర్వాత కాలంని రోని ఫ్రీజ్ చేయొచ్చు కాలంని ఫ్రీజ్ చేయొచ్చు చూడండి ఫ్రీజింగ్ ప్యాన్స్ లోపల మనకి ఏమేమి ఉన్నాయంటే ఫ్రీజ్ ప్యాన్స్ ఫ్రీజ్ టాప్ రో ఫ్రీజ్ ఫస్ట్ కాలం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజ్ టాప్ రో చేసిన అనుకోండి అంటే ఆ టాప్ రో అట్లే ఉంటుంది మనం ఇవన్నీ స్క్రోల్ చేసుకోవచ్చు మనకి ఇదంతా స్క్రోల్ అవుతుంది అంటే ఇది ఫస్ట్ రో అనేది అట్లే మనకి రో స్క్రోల్ కాదు మిగతా అన్ని స్క్రోల్ అవుతుంటాయి అన్నట్ల ఇట్లా మనకి అన్ని రోస్ చూసుకోవచ్చు హెడ్డింగ్స్ అట్లే పెట్టేసి మనము కింద ఉన్న డేటాని మనం ఈ విధంగా చూసుకోవచ్చు అన్నట్లు ఇది ఈ విధంగా తర్వాత ఇది వెళ్ళిపోవాలనుకోండి అన్ఫీజ్ ఇది అన్ఫీజ్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనుకోండి ఫ్రీజ్ ప్యాన్స్ ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి మనకు ఫ్రీజ్ కాలం ఫస్ట్ కాలం అనుకోండి ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఏ విధంగా మనకు స్క్రోల్ అవుతుంటుంది ఇది మాత్రమే మనకి కాన్స్టెంట్గా అట్లే మిగిలిపోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేది అన్ఫ్రీజ్ చేసుకోవాలనుకోండి అన్ఫ్రీజ్ ప్యాన్స్ కొట్టేస్తే అన్ఫ్రీజ్ అయిపోతుంది ఈ విధంగా ఇది అదే విధంగా నెక్స్ట్ వన్ చూడండి డిలీటింగ్ సెల్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డేటా ప్రింట్ చేసినాం మనకు ఒక సెల్ ఫస్ట్ కాలం చూద్దాం కాలం రో చూద్దాం ఈజీగా ఉంటాయి తర్వాత సెల్ కూడా ఈ కాలం రో లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ కాలం మనకి ఫిల్ అయిపోయింది మనకు దీని ముందు ఇంకొక కాలం కావాలనుకోండి అప్పుడు మనం ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి క్రియేట్ కాలం తీసుకున్నారా కాలమ్స్ అయింది నంబర్స్ అయినాయి ఆటోఫిట్ కూడా అయిపోయిందా సార్ ఆటోఫిట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే చూడండి సార్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోఫిట్ అయిపోతుంది లేదు ఫార్మాట్లో పోయి మనం ఆటోఫిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోఫిట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా ఇక్కడ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఆటోఫిట్ చేసేస్తే అన్ని ఈజీగా మనకి సెట్ అయిపోతాయి అంటే అన్నీ ఒకే హైట్లో ఒకే హైట్ రోస్ లోపల ఒకే కాలమ్స్ లోపల సెట్ అయిపోతాయి చూడండి ఇదంతా ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఆటోఫిట్ కొట్టేస్తే మన టెక్స్ట్ ఎంత ఉంటుందో అంతే రో తర్వాత టెక్స్ట్ ఎంత ఉంటుందో అంతే కాలం అనేది ఫిట్ అయిపోతుంది ఆటోఫిట్ కాబట్టి ఈ విధంగా మనకి ఆటోఫిట్ని యూజ్ చేసుకొని మనము టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత ఈ ఆటోఫిట్ని యూజ్ చేసుకొని మనం కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు అట్లా ఇది ఆటోఫిట్ మిగతా అన్ని సారి చెప్పేసి ఉంటుంది కదా నెక్స్ట్ ప్రోడక్ట్ రైట్ వర్కింగ్ విత్ ఇన్సర్టింగ్ డిలీటింగ్ మీనింగ్ వర్క్ కాపింగ్ మూవింగ్ షీట్స్ హెడింగ్ అన్ హెడింగ్ వర్క్ షీట్స్
వర్క్ షీట్స్ కూడా మనం హెడ్డింగ్ అన్హైడ్ అట్లా చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ కి ఒక, ఇప్పుడు ఇక్కడ షీట్స్ ఉన్నాయి, ఈ షీట్స్ చూడండి. మనం ఇక్కడ రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యారో మారుతుంది కదా, ఇటు సైడ్ ఉన్నటువంటి యారో మార్క్ కి రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే ఈ షీట్స్ అనేవి అన్ని కనబడతాయి. డైరెక్ట్ ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే ఆ షీట్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది, ఈ విధంగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ షీట్స్ యొక్క కలర్ అంటే, ఈ షీట్స్ యొక్క మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లోపల చేంజ్ చేసుకోవాలంటే మనం రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ వస్తుంది, కలర్ ట్యాబ్ వస్తుంది. ఏ కలర్ కావాల్సి ఆ కలర్ని ఇట్లా ఫిల్ చేస్తే ఆ కలర్లో మనకు ఈ షీట్లు అగిపిస్తుంటాయి అట్లా కింద. ఈ విధంగా కలర్స్, ఈ విధంగా కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం షీట్ యొక్క కలర్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అట్లా. ఈ విధంగా కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం దీని లోపల ఉంటుంది అన్న. అదేవిధంగా కాపీ మూవింగ్ వర్క్షీట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక షీట్ సేమ్ ఈ షీట్ని మళ్ళా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ కావాలనుకోండి, అప్పుడు మనము రైట్ క్లిక్ చేసి మూవ్ టు కాపీ, మూవ్ టు కాపీ ఆర్ క్రియేట్ కాపీ అన్నాం అనుకోండి, సేమ్ మనకి కాపీ మళ్ళీ ఒకటి వచ్చేస్తుంది. ఈ జనవరిలో ఏముందో ఇక్కడ అదే ఉంటుంది మ్యాటర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ షీట్ వన్ ఉంది, ఇది డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ షీట్ వన్ లోపల ఈ మ్యాటర్ ఉంది, మళ్ళీ ఇదే మ్యాటర్ మళ్ళీ నెక్స్ట్ షీట్లో కూడా కావాలనుకోండి, దీన్ని జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి మూవ్ కాపీ మనం క్రియేట్ కాపీ చేసుకుంటే మనకు సేమ్ రెండో షీట్ వస్తుంది. ఈ షీట్లో అయినా సేమ్ మ్యాటర్ ఉంటుంది, ఈ షీట్లో కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. మనం దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ షీట్ని తయారు చేసుకోవచ్చు. అట్లా ఈ మూవ్ కాపీయింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ గో. రైట్, ఈ లాజికల్ టెస్ట్, లాజికల్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి బాగా ఉపయోగపడుతుంటుంది. ఫాల్స్ ట్రూ ఫాల్స్ అనే విధంగా ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఈక్వల్ అని ఇప్పుడు సపోజ్ ఇక్కడ లాజికల్ టెస్ట్ లోపల మనమి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫాల్స్ అని వచ్చేసింది. ఫాల్స్ ఏముంది చూడండి, ఇక్కడ C5 = D5 అండి. ఇక్కడ చూడండి ఫార్ములా బార్ లోపల మనం చూసినట్లయితే C5 = D5, ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా రావాలనుకోండి, దీన్ని డ్రాగ్ చేసేస్తే వచ్చేస్తుంది, ఇవన్నీ ఫాల్సే. ఫర్ ఎగ్జాంపుల్ మనం అట్లా కాకుండా లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్టీకి మనం ఇది వాడుతూ ఉంటాం, నాట్ ఈక్వల్టీకి ఈ సింబల్ వాడుతూ ఉంటాం. ఈ రెండు వాడాలి, ఒకటి లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్. ఇది నెక్స్ట్ C5 ఎంటర్ కొట్టేసాం అనుకోండి. నాట్ ఈక్వల్ అంటే ట్రూ కదా, 25 is not equal to 45, ఇది ట్రూ కాబట్టి ట్రూ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ 25 is greater than 45, చూద్దాం ఏమొస్తుంది. అది 25 is greater than 45, ఎంటర్ చేసేస్తే చూడండి 25 is greater than 45 అనేది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చేసింది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనకి ఇక్కడ దానికి ఏమొస్తుంది చూద్దాం. 25 is equal, ఏ ఫార్ములా ఇది, ఇది కూడా ఒక ఫార్ములానే, లాజికల్ ఫార్ములానే కాబట్టి ఏ ఫార్ములాని మనం ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ ఈక్వల్ టు అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆ షెల్ లోపల చేసుకున్న తర్వాత చూద్దాం 25, మనం ఏమనుకున్నాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మరి 45 అని అనుకోండి, లేదా ఈ షెల్ అని అనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది ఫాల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం లెస్ దాన్ అన్నప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇస్ ఈక్వల్ టు షెల్ C9 ఇస్ లెస్ దాన్ ఎంటర్ ఓకే ట్రూ వచ్చేసింది. అంటే ఇది 25 is less than 45 అనేది రైట్ కాబట్టి ట్రూ కాబట్టి ట్రూ వచ్చేసింది. ఇది బులియన్ ఎక్స్ప్రెస్ అనేది ఇట్లా ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంటుంది, ఫాల్స్ ట్రూ అనేది ఈ విధంగా వచ్చేస్తుంటుంది. రైట్, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కొట్టినా కూడా సేమ్ అట్లే వస్తుంది, 25 is equal to 5 less than or
less than equal to 45 enter ఇది కూడా ట్రూ వచ్చేసింది అట్లా మనకి ట్రూ ఫాల్స్ అనేది మనం ఈ విధంగా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి దీన్ని హైడ్ చేసుకొని మనకు పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ మన మ్యాథమెటిక్స్ లో కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది లాజికల్ టెస్ట్ అంటాం సార్ లాజికల్ టెస్ట్ ని మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ మనకి లాజికల్ ఫంక్షన్స్ లాజికల్ ఫంక్షన్స్ చూడండి ఇక్కడ ట్రూ ఫాల్స్ ఇక్కడ సేల్స్ వన్ సేల్స్ టూ అని ఉంది 65 45 అని ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది అంటే ఎఫ్ టూ ఈజ్ లెస్ దాన్ ఈ టూ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ టూ ఇది ఈ టూ కాలం ఈ టూ షెల్ ఇది ఎఫ్ టూ షెల్ ఈ రెండింటి కంపారిజన్ చేస్తున్నాం చూడండి కంపారిజన్ చేస్తే ఈ టూ ఈజ్ లెస్ దాన్ ఈ టూ ఈజ్ లెస్ దాన్ ఈ టూ ఈజ్ లెస్ దాన్ చూడండి ఈ టూ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ టూ ఉంది అనుకోండి ఇది ఫాల్స్ ఆ ట్రూనా అంటే ఇది ఫాల్స్ కాబట్టి ఇట్లా వచ్చేసింది అట్లా కాకుండా మనకు ట్రూ అయితే చూడండి ఈ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టూ ట్రూ అయితే వన్ ఫాల్స్ అయితే జీరో దానికి ఈ విధంగా ఫార్ములాని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎఫ్ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టూ కామా వన్ కామా జీరో పెట్టేస్తే మనకి ఈ విధంగా ఫాల్స్ అయితేనేమో వన్ వస్తుంది సారీ ఏది ఇక్కడ ట్రూ అయితేనేమో వన్ వస్తుంది ఫాల్స్ అయితేనేమో జీరో వస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 65 ఈజ్ గ్రేటర్ దాన్ 45 అనేది ట్రూ కాబట్టి వన్ వచ్చింది ఒకవేళ 25 నేను క్లిక్ చేసిన అనుకోండి 25 టైప్ చేసిన అనుకోండి అప్పుడు ఏమొస్తుంది జీరో వచ్చింది చూడండి ఇక్కడ జీరో వచ్చేస్తుంది అంటే ఇలాంటి ఫార్ములాని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు వన్ ఆర్ జీరో ట్రూ అయితేనేమో వన్ ఫాల్స్ అయితేనేమో జీరో చూడండి ఇక్కడ 85 టైప్ చేసిన అనుకోండి అప్పుడు మనకి ఆటోమేటిక్గా వన్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు 25 క్లిక్ చేసేసిన అనుకోండి ఇది కూడా చేంజ్ అయిపోయింది ఇక ట్రూ అయిపోయింది ఇది జీరో అయిపోయింది ఇవన్నీ చేంజ్ అయిపోతుంది అంటే మనం ఈ విధంగా ఫార్ములాస్ ఇట్లా క్రియేట్ చేసుకొని మనము ట్రూ ఫాల్స్ కానీ జీరో వన్ కానీ ఫాల్స్ ఫెయిల్ కానీ ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చిందంటే ఫార్ములాని బాగా అబ్జర్వ్ చేయండి రైట్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఫార్ములా కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఫార్ములా ఫార్ములా లోపల చూడండి ఇక్కడ ఎఫ్ టూ ఇఫ్ ఫంక్షన్ ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఇఫ్ ఇది ఇఫ్ ఫంక్షన్ అంటాం ఇఫ్ ఎఫ్ ఈ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టూ దెన్ పాస్ ఫెయిల్ లేకుంటే అదర్వైజ్ ఫెయిల్ కాబట్టి ఇది ఫస్ట్ మనము ఈ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టూ పాస్ ఇక్కడ పాస్ అనేది చూడండి డబుల్ కోట్స్ మధ్యలో ఉంది డబుల్ కోట్స్ ఉండాలి ఏదైనా టెక్స్ట్ మనకు రావాలి అంటే ఆ టెక్స్ట్ ని డబుల్ కోట్స్ లో పెట్టాలి మనం ఫార్ములా లోపల గుర్తించుకోవాల్సింది ఇది ఈ టెక్స్ట్ రావాలనుకోండి టెక్స్ట్ ని డబుల్ కోట్స్ లో పెట్టాలి కామా డబుల్ కోట్స్ ఫెయిల్ అట్లా ఈ విధంగా పెట్టేసి వస్తుంది అదే నెంబర్స్ రావాలనుకోండి అవసరం లేదు కామా పెట్టేసి 1 0 1 0 పెట్టేసినాం ఇక్కడ ఈ దీంట్లో చూడండి 1 0 రెండే ఉండే కాబట్టి 1 రావాలన్నా 0 రావాలన్నా కామాతో మనకి డిఫైన్ చేసేస్తే మనకు ఆ 1 లేదా 0 వచ్చేస్తుంది మనకి ఈ ఫంక్షన్కి రైట్ ఇట్లా ఈ ఫెయిల్ అనే ఫంక్షన్కి ఈ విధంగా ఇవన్నీ సేమ్ అనేట్లా నెక్స్ట్ డేట్ ఇదండి డేట్ ఫంక్షన్ ఎట్లా అంటే ఇప్పుడు టుడే అంటే ఈ టుడేస్ డేట్ వస్తుంది టుడేకి 10 డేస్ యాడ్ చేసి రమ్మంటే అది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది అదే అన్నది చూడండి ఇప్పుడు టుడే ఇఫ్ ఈ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టూ టుడే డేట్ రావాలి లేదు ప్లస్ 10 రావాలి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది డేట్ ఇప్పుడు ఇది లెస్ దాన్ ఉంది కాబట్టి టుడేస్ డేట్ సిస్టమ్ డేట్ వచ్చింది నా దాంట్లో సిస్టమ్లో డేట్ చేంజ్ ఉంది రైట్ అయితే 10 డేస్ యాడ్ వచ్చింది అంటే ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి 10 డేస్ వచ్చేసింది 10 డేస్ యాడ్ అయి వచ్చేసింది సో ఇప్పుడు ట్రూ చేసినాం అనుకోండి దీంట్లో ఇప్పుడు చూడండి సేమ్ ఈరోజు డేట్ వచ్చేసేసింది అంటే ఈ ఫంక్షన్ అనేది ట్రూ అయితే
मन की रोजे डेट वस्तु फाइते नैक्स्ट 10 डेस ऐड अंत इला मन फंक्षन जस्ट इध एग्जापल इलांट मन फंक्षन मन क्रियेटन अभी लाजिकल फंक्षन लपन नैक्स्ट चूँ इक मन की लाजिकल फंक्षन नेस्टेड फंक्षन फंक्षन अटा इपू मन की चाल उपयोग मन ग्रेड्स तरगति ग्रेड्स तैयार इकड़ा स्टूडेंट्स वाल स्कोर मार्क्स मार्क्स अने चूँ इच्छे इक फार्मूला निकड़ा चूँ फार्मूला चूँ इफ एफ सिक्स अंत इक मार्क्स स्कोर सेल ग्रेटर दैन 91 ए वन मल्ल इधे वन अने टेक्स्ट काबी डबल को मध्य पेटा काम मल्ल नैक्स्ट इफ फंक्षन मल्ल मल्ल इफ टाइप मल्ल मन एफ सिक्स ने सेलैक्टी इफ इट ग्रेटर दैन 81 अब ग्रेड ए टू ग्रेड अंत करेक्ट उड़ करेक्ट मन मन ग्रेड्स प्रकार चेंजेस प्राइमरी को अपर मन को अपर प्राइमरी को विधा जस्ट मॉडल चूंस्ना इप्पुडु चूडंडि इफ फंक्षन ए विधंगा यूज चेस्तां मनं अंटे इक्कड f6 इज ग्रेटर दैन 91 a1 इफ f6 इज ग्रेटर दैन 81 a2 इफ f6 कामा इफ इफ फंक्षन अनेदि मल्ली मल्ली रावाल्सिंदि a2 अनि कामा मल्ला इफ f6 इज ग्रेटर दैन 71 b1 इफ f6 इज ग्रेटर दैन 61 b2 इदि मनकि डबल कोट्स लो मध्यलो उंडाले इफ f6 इज ग्रेटर दैन 51 इक्कड c अनि वस्तदि if f6 is greater than 35 manaki d an ostadi otherwise e 35 kante below unna daniki manaku e vachestadi automatic mana raayalsina avasaram ledhu otherwise vetesi comma vetesi manam next ed raavallo aa grade vetesthe vachestadi idi manaki ee vidhanga formula ni create chestam formula ni ee vidhanga create chesi idi okkati create chesi manam drag chesesnam ankonde ivanni vachestayi chudandi ikkada nenu adu okkate create chesina kada create chesi meeku drag chesesthe డ్రాగ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది ఇక్కడ నెంబర్ 4 అని వచ్చింది ఇది ఈరియం ఫార్ములాలో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మనకి a1 a2 ని కౌంట్ చేయమంటుంటారు మనం అన్ని కౌంట్ చేయాలంటే మనకి అంటే కౌంట్ చేసే అవసరం లేదు డైరెక్ట్ వచ్చేస్తది a1 a2 రెండు కలిపి ఎంత మంది ఉన్నారో మనం ఇక్కడ కౌంట్ చేసేసింది मन की दाने मन फार्मूला यूजे कामन इज ईक्वल टू तरह काउंट इफ इकडी हेच सिक्स नीचे हेच फिफ्टीन वर की हेच सिक्स नीचे हेच फिफ्टीन वर की ए वन एनाई प्लस काउंट इफ हेच सिक्स नीचे हेच फिफ्टीन वर की ए टू एनाई चूँ डबल को मध्य ए वन पेटा दीन नंबर वे टोटल नंबर ए वन एनाई वे प्लस ए टू एनाई वे లేదు a1 ఒకటే కావాలనుకోండి ఇది తీసేస్తే ఓన్లీ a1 వచ్చేస్తుంది ఈ మనకి a2 ఒకటే కావాలనుకోండి ఇది మొత్తం తీసేస్తే a2 నంబర్ ఆఫ్ a2 వచ్చేస్తుంది మనం చేంజ్ చేసినా కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a1 లు ఎన్ని ఉన్నాయి a1 1 a1 a2 లు కలిపి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి అలా చూద్దాం ఒకసారి కరెక్ట్ ఉందా లేదా ఫార్ములా 1 2 3 4 మరి ఇక్కడ ఇక్కడ ఒకటి b2 ఉంది దీని మనం చేంజ్ చేద్దాం అది చేంజ్ అవుతదా లేదో చూద్దాం 90 94 చేద్దాం ఇప్పుడు నంబర్ చేంజ్ అయిందా లేదా 5 వచ్చిందా లేదో చూడండి 5 వచ్చేసింది అంటే మనం ఒకసారి ఇది ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే మనకి ఈ గ్రేడ్స్ అనేటివి ఆటోమేటిక్ గా మనకి వచ్చేసాయి దాని నంబర్ కూడా కింద వచ్చేస్తాయి मन इला फोर सेल्स लोपलाइए कदा ए वन अलग अलग कावाना इक ए वन काउंट इफ ए वन काउंट इफ ए टू काउंट इफ बी वन काउंट इफ बी टू इलाकटे मन की नंबर वन आटोमेटिक मन चाहिए अवसर लेकिन काउंट अवसर लेकिन अगर दाने चूसी मन डेटा इच्छे मन एमआरसी अड़ा कन लेकिन ए टू लेकिन क्लास की संबंधी अने विधा मन दीन द्वारा चुस्को अदे विधा फेल पास चूँ दी फेल फार्मूला सेम एफ सिक्स इज ग्रेटर दैन 70 डिस्टिंक्शन इफ एफ सिक्स इज ग्रेटर दैन 35 पास अदरवाइज फेल
35 కంటే ఉంటే పాస్, తర్వాత 70 కంటే ఎక్కువ ఉంటే డిస్టింక్షన్. ఈ విధంగా మనకు ఇవి ఇక్కడ వచ్చేసినాయి. 25 కి ఫెయిల్, 36 కి పాస్, 72 కి డిస్టింక్షన్, 94 కి డిస్టింక్షన్. అట్లా మనకి పాస్ ఫెయిల్ డిస్టింక్షన్ ఈ విధంగా మనం ఫార్ములాని క్రియేట్ చేసుకోవచ్చు. ఏది ఇఫ్ ఫంక్షన్, ఇఫ్ ఇఫ్ నుంచి మనం ఇది రాసుకోవచ్చు. ఇఫ్ అని ఇజ్ ఈక్వల్ ఇఫ్ అని స్టార్ట్ చేసి ఇఫ్ మనం సాధారణంగా మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తుంటామో ఇఫ్ F6 ఇస్ గ్రేటర్ దాన్ 70 డిస్టింక్షన్, ఇఫ్ F6 ఇస్ గ్రేటర్ దాన్ 35 పాస్, ఇఫ్ అదర్వైజ్ ఫెయిల్. ఇట్లా మనకి ఈ విధంగా మనకు ఈ విధంగా మనం ఫార్ములా క్రియేట్ చేస్తే ఫెయిల్ పాస్ డిస్టింక్షన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి లేవు మనకి, ఇవే ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా ఉపయోగించేది ఇది. దీనికి కొద్దిగా పెద్దగా అవుతుంది మనకి, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 91 కంటే ఎక్కువ ఉంటే A1 ఇట్లా కాబట్టి ఇది మనకి ఈ విధంగా ఉపయోగిస్తుంటాం అన్నట్లు. రైట్, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపయోగపడేది. కాబట్టి మీరు అసైన్మెంట్లో కూడా ఇది డేటా తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్ట్, సార్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది నెంబర్, టెక్స్ట్, డేట్స్, మల్టీ కలర్ సార్టింగ్ ఇవన్నీ అవసరం లేదు. కానీ నెంబరు డేట్స్ అనేది మనకు ఎట్లా సార్ట్ చేస్తాం, సార్ట్ మీన్స్ మనకి ఆర్డర్. ఆర్డర్ అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ చైన్ ఉంది, దీన్ని మనం చేంజ్ చేయాలనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేంజ్ చేయాలనుకోండి. ఆల్రెడీ వర్డ్లో చెప్పిండు, సేమ్ అట్లనే ఇక్కడ కూడా సార్ట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సార్ట్ ఆప్షన్ ద్వారా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ మొత్తం ఈ డేటాతో పాటు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్ అని ఉంది, చిన్, మైక్, జాన్, రాణి, రోణి, రీటా ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోపలనే ఉంది. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అనుకున్నాం. డిక్రీజింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇది మనకి సార్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఏ టు జెడ్, జెడ్ టు ఏ క్లిక్ చేసినాం అనుకోండి, అక్కడ మనకి సార్ట్ అయిపోతుంది. సార్ట్ ఆప్షన్ని మనం ఆ విధంగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఇది కూడా ఉంది. ఇది మనకి ఈ వీటిని కూడా స్మాలెస్ట్ టు లార్జెస్ట్, ఇది స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేయాలనుకోండి, మనం సార్ట్ ఆప్షన్ లోపల పోయి కస్టమైజ్ తీసుకొని, ఇప్పుడు ఉంది కదా ఇక్కడ, ఇది సెలెక్ట్ చేసుకుంటే మన కాలం వస్తుంది, టైం మినిట్స్ వచ్చింది. ఇది వాల్యూస్, వాల్యూసే కాబట్టి వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఇది స్మాల్ టు లార్జ్ ఉంది. ఇప్పుడు లార్జ్ టు స్మాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 9.2 ఇట్లా లార్జ్ టు స్మాల్ అయిపోయింది, లార్జ్ టు స్మాల్ వచ్చేసింది చూడండి. రైట్, ఈ విధంగా లార్జ్ టు స్మాల్ వచ్చేసింది, 9.2, 8.9, 4.5 ఇట్లా. మళ్ళీ అట్లా కాదు, స్మాల్ టు ఉండాలనుకోండి, మళ్ళీ సేమ్ స్మాల్ టు లార్జ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఒకసారి క్లిక్ చేసేస్తే ఇట్లా స్మాల్ టు, ఇది ఒక్కటే కాదు, దీనికి అనుగుణంగా డేటా మొత్తం కూడా మనకు చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సపోజ్ నేమ్స్ ఉండే అనుకో, ఆ నేమ్స్ కూడా వీటితో పాటు మనకు సార్ట్ అయిపోతాయి. అట్లా నేమ్స్ ఒక్కటి కూడా సార్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సార్ట్ ఆప్షన్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మల్లికార్జున్ సార్. హా సార్, అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హా సార్, అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, టైం దగ్గర పడుతుంది. అయిపోయాయి సార్, ఇది పై చార్ట్ ఒకటి చెప్తాం, అసైన్మెంట్ చెప్తాం, అన్ని మాక్సిమం కరెక్ట్ సార్. ఇక్కడ పై చార్ట్ అని, తర్వాత కాలమ్ చార్ట్. ఈ కాలమ్ చార్ట్, పై చార్ట్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మనము కాలమ్ చార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇన్సర్ట్ కాలమ్ చార్ట్ అన్నాం అనుకోండి. ఇన్సర్ట్ ఆప్షన్లో పోయి ఇక్కడ కాలమ్ చార్ట్ ఉంది కదా, ఈ కాలమ్ చార్ట్లో పోయి ఏ డిజైన్ కావాలిస్తే ఆ డిజైన్ సెలెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చార్ట్ వచ్చేస్తుంది. అంటే చార్ట్ ఫామ్లో ఈ మ్యాటర్ అంతా చార్ట్ ఫామ్లో ఈ విధంగా వచ్చేస్తాయి. దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనకు టైం లేదు, తర్వాత చూసుకుందాం అదండి, ఎప్పుడైనా మళ్ళీ టైం ఉంటే. కాబట్టి ఈ పై చార్ట్, బార్ చార్ట్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా డేటా ఉంటే ఆ డేటాకి జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్లో పోయి మనము కాలమ్ చార్ట్ కానీ పై చార్ట్ కానీ చేసుకోవచ్చు. ఈ బార్ చార్ట్స్ కానీ పై చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఫార్ములా యాడ్ సబ్స్ట్రాక్ట్, సేమ్ యాడ్ ఎట్లయితే చేసినాము సబ్స్ట్రాక్ట్ అట్లా. యాడ్ చూడండి, యాడ్ సబ్స్ట్రాక్ట్, ఈ రెండు యాడ్ చేయాలనుకోండి, ఈ విధంగా యాడ్ చేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేయాలనుకోండి,
మైనస్ చేయాలనుకోండి మైనస్ క్లిక్ చేయాలంటే ఈ రెండు ఇప్పుడు ఈ కాలంలోకి దీన్ని ఇంటు చేయాలనుకోండి మధ్యలో ఇంటు కొట్టేస్తే అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు జస్ట్ జీవన్ ఇంటూ ఇంటూ ఉంటారు కదా మనకు కీబోర్డ్లో ఇంటూ కొట్టేసేసి మనము నెక్స్ట్ కాలం ఏది కావాల్సింది దాంతో మల్టిప్లై చేయొచ్చు ఇది మనకి రైట్ ఎంటర్ చేసేస్తే 600 3 30 × 20 600 కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ డివైడెడ్ బై కూడా సేమ్ ఇట్లా డివైడెడ్ బై కూడా